జీవితంలో ఒకటి లీడర్ గా ఉండాలి లేదా లీడర్ కూడైనా ఉండాలి అంటారు అలాగే ఒకటి పుట్టే డబ్బుని వడగా పుట్టాలి లేదా పేదవాడిగా పుట్టాలి వాటన్నిటికి మధ్య మిడిల్ క్లాస్ అంటూ ఒకటి ఉంది అది లోయర్ మిడిల్ క్లాస్ అందులో పుట్టి ఇక్కడా కాకుండా అక్కడా కాకుండా ఏదో చేసి ఎలాగైనా గొప్పవాళ్ళం కావాలని పోరాడే కోరాళ్ళలో నేను కూడా ఒకనే వాళ్ళందరినీ తీసుకుని ట్రావెల్ చేసిన ఒక విషయమే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది నా పేరు సత్య దిగరా రేయ్ తినేస్ బయలుదేరదామా ఓకేరా మామా రేయ్ బాగా మత్తులో ఉన్నట్టున్నారు వాళ్ళ బండి లేపేద్దామా రేయ్ ఈ ఏరియా చాలా డేంజర్ దొరికామో అంతే లేపేద్దామా వద్దా అది మాత్రం చెప్పు నాకెందుకో వద్దనిపిస్తుందిరా అయితే లేపేద్దాం నువ్వు పంచి నేరుగా షాప్కి వెళ్ళి బిర్యానీ తింటున్నట్టు అక్కడేం జరుగుతుందో అప్డేట్ చేయి మిగతాది నేను చూసుకుంటాను సరే రే జాగ్రత్త అన్న ఒక చికెన్ బిర్యానీ సార్ ఇంకా ఎంత టైం పడుతుంది సార్ బండి అవుతుందో తెలుసా ఈ ఏరియా కౌన్సిలర్ది కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా వేయనంటున్నారు తర్వాత తర్వాత మీరు కంప్లైంట్ తీసే ముందు బండి ఆంధ్ర క్రాస్ అవుతుంది మీరు కూడా కూర్చొని నిదానంగా పెరుగువాడ తింటున్నారు సార్ ఆల్రెడీ నా నాన్న కోపంగా ఉన్నారు నేను పెరుగువాడ తింటే మీ నాన్నకి ఎందుకురా కోపం సార్ ఇలా మాట్లాడకండి సార్ ఫస్ట్ కంప్లైంట్ తీసుకోండి చాలా వేడిగా ఉన్నారు ఏంటి ఏంటి రే ఇది నీ బండి ఆర్సీ బుక్ రా ఇది సార్ ఇది నా బండి బుక్ సార్ ఇది కౌన్సిలర్ కొడుకైతే బండి డ్యూ కట్టవా డ్యూ కట్టకపోతే బండిని ఎత్తికేలక కడిగిస్తాడా వాడు పక్కాగా ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్లాడు లేనిపోని ఫ్రాడ్ పనులన్నీ చేసి బండి కనిపించట్లేదు అది కనిపించట్లేదని పోడ్రా ఈ కౌన్సిలర్ ప్రాబ్లం వల్లే నన్ను పని నుంచి తీసారు నన్ను వాళ్ళేగా బండి కొట్టేయమంది నన్ను వాళ్ళే పని నుంచి తీసారు అసలు ఏమనుకుంటున్నారా వాళ్ళు ఊరికే రే దీనే చూస్తున్నావేంటి ఏం లేదు నువ్వు మందు ఎంతైనా తాగరా ఏ తప్పలేదు కానీ ఈ సైడ్ డిష్ మాత్రం కొంచెం చూసి తినరా రేట్ ఎక్కువ ఉంది బయట వెళ్ళి ఏమైనా తినొచ్చు దీని లైఫ్ గురించి మాట్లాడుతున్నాను నువ్వేంట్రా సైడ్ డిష్ గురించి మాట్లాడుతున్నావు అవును ఇది నీ ట్రీటేగా నేను నిన్నే బ్యాచిలర్స్ పార్టీ పెట్టేసాను కదా నిన్నే బ్యాచిలర్స్ పార్టీ పెట్టేసా బ్యాచిలర్స్ పార్టీ అంటే ఏంటో తెలుసా ఏంటి నేను బ్యాచిలర్ గా ఉన్నంత వరకు నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి అదరే బ్యాచిలర్స్ పార్టీ అంటే నువ్వు ఫ్రీగా తాగడానికి కోసం వెరైటీగా స్కీమ్ ఇస్తావా వెళ్ళి పని చూడరా రే రీ ఏంట్రా ఇలా అంటున్నావు నెలైతే ఎన్ని కమిట్మెంట్ తెలుసా నెలైతే ఈఎంఐ కట్టాలి ఇంకా నెలైతే డ్యూ కూడా కట్టాలి బుర్రలో ఒకటే ప్రెషర్ రా థింకింగ్ కూడా చేయలేకపోతున్నాను రే నీతో ఎప్పటి నుంచి ట్రావెల్స్ పెట్టాలి అని చెప్తూ ఉన్నాను అవును ఏదైనా ఐడియా ఇచ్చావా ఎలాగోలా లోన్ అని తీసుకుందాం అనుకుంటే మనకు మాత్రం ఈ బ్యాంక్ వాళ్ళు లోనే ఇవ్వడం లేదురా రే ఇప్పుడు ఏంటి నీకు ట్రావెల్స్ పెట్టాలి అంతే కదా నేను ఒకరితో మాట్లాడి పెట్టాను ఎవర్రా వాడి ఫ్రెండ్ ఎవడో డాక్యుమెంట్స్ ఏమి లేకుండా ఫైనాన్స్ ఇస్తున్నాడట అలా వాడు చాలా మందికి హెల్ప్ చేశాడట రెండు రోజుల్లో వచ్చేస్తాడంట మనం డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడి అన్ని డీల్ చేసి వచ్చేద్దాం డాక్యుమెంట్స్ లేకుండా ఇస్తారా అన్ని మాట్లాడేసాను మామా బ్యాంక్ వాడు మన ఊరికే తిప్పాడు అనుకో ఇతనే వాళ్ళతో మాట్లాడి మనకు అమౌంట్ అరేంజ్ చేసేస్తాడు సరే నీకు క్యాష్ ఓకే కదా క్యాష్ ఓకే నానా క్యాష్ కానీ దొరికింది అనుకో ఆ క్యాష్ తో సూపర్ గా రెండు ఇన్నోవా కార్లు కొని ఐనోవా బుక్కుల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో రెండు చిన్న కార్లు కొని వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బును మనం కొట్టుకు అడ్వాన్స్ గా ఇవ్వచ్చురా
అయితే చివరి వరకు నీ చేతి డబ్బులు ఏవే అయ్యవా? ఏంట్రా ఇలా అంటున్నావు? నీకు కలిపాక మాట్లాడుతున్నాను. ఓరి దేవుడా, నన్ను వదిలేరా, నాకు నీ పార్ట్నర్షిప్ వద్దు. ఏంటంటే చెల్లి పెళ్లికి కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయింది, నీకు మాత్రం డబ్బులు వచ్చిందనుకో, కొంచెం చూసి రొటేషన్లో పంపించరా మామా. రొటేషనా? ఈ మధ్య నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఏమైనా మంచి జరగాలి అంతే. మా త్వరగా ఇవ్వమ్మా, పొద్దున్న రెడీ చేయటం తెలీదా? ఎంతసేపు వ్యాన్ వెయిట్ చేస్తుంది? ఉండవే, వస్తున్నాను. నువ్వు లేటుగా లెగిచి నన్ను అంటున్నావేంటి? ఇదే పని అయిపోయింది నీకు. ఇదిగో, నేను లేట్గా లేస్తానని తెలుసు కదా, నువ్వు పొద్దున్నే రెడీ చేయొచ్చు కదా. బాగా మాటలు నేర్చుకున్నావు, త్వరగా వెళ్ళు. ఏంటి అమ్మను బాగా ఎదిరించి మాట్లాడుతున్నావు? ఎదిరింటి అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నావా? ఓవే, అంతే నిన్ను కొట్టకుండా మా వస్తానమ్మా. రే రే, ఏంటమ్మా డబ్బులు ఇచ్చేసి వెళ్ళరా? 2 నెలలుగా పాలవాడికి బాకీ ఉంది. 2 నెలలుగా నాకు ఇంట్లో కాఫీ ఇవ్వలేదు, డబ్బులట. ఇదిగో ఇంతే ఉంది. రే, కళ్ళద్దాలు తీసి చూడరా, 2000 ఉంది. ఏంటి 2000? అమ్మా ఇంకా నయం చెప్పావు. ఇదిగో 500 ఉంది, తీసుకో, జాగ్రత్త ఖర్చు పెట్టుకో. ఈ మధ్య నీకు ఖర్చులు ఎక్కువ అయిపోయాయి. ఏంట్రా ఇది? రే, ఎంత సేవ్ చేస్తావరా? అమ్మకి పని పని తెలియక నన్ను డబ్బులు అడుగుతోంది. సరే నువ్వు పోని పో. ఎండ బాగుందిరా. ఎండ ఎక్కువగా ఉంది కదా, కళ్ళు మూసుకో. వదులరా. రే, ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగాడు, అన్ని ఇచ్చేసాను. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? అక్కడ వెళ్ళి కూర్చొని అతను ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సంతకం పెట్టి రావాలి, అంతే మామ. రే, సైన్ చేయడం అంతా ఓకే, లోన్ అమౌంట్ కరెక్ట్గా అరేంజ్ చేస్తారంటావా? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మనం అతనికి ఇచ్చే కాన్ఫిడెన్స్ లోనే అన్ని ఉన్నాయి. అతని దగ్గర లోన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది లైఫ్ లో సెటిల్ అయిపోయారు, మనం కూడా అలాగే సెటిల్ అయిపోవాలి. మనం మళ్ళీ ఆయనకి లోన్ ఇచ్చేంతగా సెటిల్ అయిపోవాలరా? ఏ ఏంటిది? రేపన్ రా, ఒక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. నిన్ను ఇలాంటి గెటప్లో వెళ్తే వాడు మనకి లోన్ ఇవ్వడు, మన దగ్గర నుంచి లోన్ తీసుకుంటాడు. నువ్వు నీ కూలింగ్ గ్లాస్, అప్పు తీసుకోవడానికి కూలింగ్ గ్లాస్ ఒకటి. ఏం కలర్ రా? బ్లూ కలర్ రా, బాగుంది కదా. వద్దులే, నువ్వు పోని. సార్ సార్, నా పేరు పారి, మీతో ఫోన్లో మాట్లాడాను కదా. రండి. సార్, నా ఫ్రెండ్ లోన్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం. సార్, మేము సొంతంగా ట్రావెల్స్ పెడదామని ప్లాన్ చేసుకున్నాం సార్. బ్యాంకుకి వెళ్ళి లోన్ అడిగితే రికమెండేషన్, ఇంకా లాస్ట్ 3 ఇయర్స్ ఐటీ పేపర్, ఆధార్ కార్డ్ని లింక్ చేశారా అని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. ఏది సెట్ అవ్వలేదు, అందుకే మీ దగ్గర. అంతే తమ్ముడు, ప్లాన్ చేసి ఫ్రాడ్ చేసేవాడికి 5,000-6,000 కోట్లు ఇస్తారు, న్యాయంగా పనిచేసేవాడికి 10 పైసలు ఇవ్వరు. అయ్యో సార్, మీరు అనుకున్నట్టు వీడు కాదు సార్, టైంకి కరెక్ట్గా జెన్యున్గా పే చేసేస్తాడు. ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ రెడీ చేసి పెట్టాడు. నేను మిమ్మల్ని చూసి చెప్పడం లేదయ్యా, నార్మల్గా చెప్పాను, మీరు మంచివాళ్ళలాగే ఉన్నారు, అందుకే రమ్మన్నాను. ఏ డాక్యుమెంట్స్ లేకుండా అంత డబ్బు తీసుకోవడం ఈజీ కాదు. మనమేమీ ప్లాన్ చేసి ఫ్రాడ్ చేయడం లేదు కదా. అయినా కొంచెం టెక్నికల్లీ ప్లాన్స్ ఉన్నాయి. లోన్ తీసుకున్న తర్వాత కమిషన్ కరెక్ట్గా చేస్తాం సార్. చేతికి డబ్బులు వచ్చిన తర్వాత కమిషన్ లో బేరాలు ఆడకూడదు. లేదు, అవన్నీ కరెక్ట్గా చేస్తాం సార్. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తాను. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళకే తెలియదు. చాలా మంది ఇక్కడ ప్రాపర్టీ తీసుకుని ఫారెన్ లో సెటిల్ అయిపోయారు. అలాంటి ఒక ల్యాండ్ ని నీ పేరు మీద షూరిటీ చేసి లోన్ తీసుకోవాలి. అర్థమైందా? లేదురా సార్, అర్థం కాలేదు. ఏమీ లేదబ్బాయి, శ్రీధర్ కాలనీలో నీ పేరు మీద 2 గ్రౌండ్లున్నాయనుకో, ఆ డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాంకులో పెడితే లోన్ ఇస్తారు, అంతే. మీరు లోన్ తీసుకుని నాకు కమిషన్ ఇవ్వండి. కానీ మా పేరు మీద ఏ ల్యాండు లేదు సార్. ఉంది సార్, అది తప్పైపోద్ది సార్. వేరేమైనా ఆప్షన్ ఉంటే చెప్పండి సార్. ఏంటయ్యా బ్యాంకులో అబద్ధం చెప్పి లోన్ తీసుకోవడానికి ఎంత భయపడుతున్నారు? వాళ్ళు మనల్ని ఎలా చీట్ చేస్తున్నారో తెలుసా? బ్యాంకులో జనం ఎక్కువ ఉన్నారని ఏటీఎం మిషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన డబ్బులు మనం తీసుకోవడానికి ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. లోన్ తీసుకుని కట్టకుండా ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించేగా మీకు తెలుసు. లోన్ ఇవ్వడానికి ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించి మీకు తెలుసా? అటువంటి థీమే మనకి హెల్ప్ చేస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు, ఇక కమిషన్ తీసుకొని నా దారిన నేను పోతాను. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇంతవరకు 500 మందికి లోన్ ఇప్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు బిజినెస్లు చేసుకుంటూ పెద్ద స్థాయిలో ఉన్నారు. అందులో 500 మీరు మాకు లోన్ ఇప్పిస్తే లైఫ్ లో మేము సెటిల్ అవుతాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అలాగంటావా? థ్యాంక్స్. ఒరే, కొత్తగా కార్ అంతా కొనేసాం,
చాలా రోజుల దేవుడు ముక్కు ఒకటి ఉందిరా అలాగే భద్రాచలం తిరుపతిని వెళ్ళి రావాలి అమ్మా బండి కమర సొంతం కాలేదమ్మా డ్యూ కడుతున్నాను నువ్వు గుడికేక వెళ్ళాలి కరెక్ట్ టైం లో నేనే పంపిస్తాను పద సరే సార్ కౌంట్ చేసుకోండి చెప్పరా ట్రావెల్స్ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయినట్టున్నావు కూర్చోరా సార్ మెడ పెట్టేస్తున్నా కూర్చోరా నువ్వు షూరిటీ నువ్వు ల్యాండ్ ఓనర్వి ఎన్ని సంవత్సరాలకి ఫ్రాడ్ చేస్తున్నారా సార్ మీరెందుకు కొట్టు ఏమి కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది ఆల్రెడీ వాడు అప్రూవర్ అయిపోయాడు నన్ను క్షమించరా జరిగింది జరిగినట్టుగా చెప్పాలి సార్ మేము ట్రావెల్స్ పెట్టాలని డబ్బు తీసుకున్నాం సార్ ఆ డాక్యుమెంట్స్ కూడా శాంపుల్స్ సార్ ఎలారా ఎవరు కొనిపెట్టలేనంతగా కొత్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు వాడి పేరేంటి సామువేల్ ఫోన్ చేయి రే మామా ఫోన్ దొరకట్లేదురా పార్టీ ఎస్కేప్ అనుకుంటా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు రే సార్ మిగతా టీంను కూడా బల వేసి వెతుకుతున్నాం సార్ మీ ఇంట్లో వాళ్ళకి మ్యాటర్ తెలియదు అనుకుంటాను ఇప్పుడు మిమ్మల్ని లోపలేశాను అనుకో మీ ఫ్యామిలీ రోడ్డును పడతాయి ఆ తర్వాత నువ్వు రోడ్లు మట్ట బొచ్చి పట్టుకొని బిచ్చం ఎత్తుకుంటూ తిరగాలి రే షూరిటీ నిన్ను కూడా కలిపే చెప్తున్నాను లేని ఆస్తికి షూరిటీ సంతకం పెడతావా సార్ సార్ ప్లీజ్ సార్ నెక్స్ట్ వీక్ నా పెళ్లి సార్ చేసుకో చాలా కష్టపడి అరేంజ్ అయింది సార్ అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో తెలిస్తే అది పెద్ద న్యూస్ అయిపోద్ది సార్ నా పెళ్లి ఆగిపోతుంది ఇంట్లో మాత్రం కేబుల్ కనెక్షన్ కట్ చేయమని చెప్పనా డివంతా కరెక్ట్గానే కడుతున్నావు సార్ లోన్ పూర్తవుకునే ఆ పేపర్స్ ని మేమే చింపేద్దాం అనుకున్నాం కానీ ఈలోగా ఇలా సార్ మేము ఎవరిని చీట్ చేయలేదు సార్ ప్లీజ్ సార్ మీ కాల్ పట్టుకుంటాం సార్ సార్ క్షమించండి టచ్ చేసి మాట్లాడుతున్నా 50 లక్షలు కొట్టేశారు ఒకటి నేను చేసిన దానికి రివార్డ్ రావాలి లేదా నా చేతికి ఏదైనా సార్ చెప్పండి సార్ మేము ఏదో అడ్జస్ట్ చేసి మీరు పాకెట్ లో చేయబెడుతున్నావేంటి సార్ ఏంట్రా ట్రాఫిక్ పోలీస్ అనుకున్నావా 10 లక్షలు మనిషికి 5 లక్షలు ఇంకో 2 రోజుల్లో వచ్చేయాలి దాని గారపడలు చెండేలానే అంత డబ్బుకి ఎక్కడికి పోతాం సార్ మేమే ఏదో డబ్బు రొటేషన్ చేస్తున్నాం సార్ అంతే సార్ కొంచెం తగ్గించండి ఏంట్రా బేరం మాట్లాడుతున్నావా నీలాంటి వాళ్ళు చాలా మంది తగిలారు నాకు ముందు డబ్బులు ఇచ్చిన వదిలేస్తాను మిగతా వాళ్ళందరం లోపలేస్తాను నేను లెక్క చూపించాలి కదా సార్ నువ్వు దొంగతనాలు చేయి మటలు చేయి హత్యలు చేయి నాకు కావాల్సిన డబ్బు 2 రోజులు నాకు డబ్బు ఇచ్చావంటే ఎవిడెన్స్ లేకుండా చేస్తాను ఇస్తావా లోపలికెళ్తావా దాని గురించి మాత్రం ఆలోచించు ఇదేనండి ఏం జరిగినా అంతా మన మంచికే అంటూ ఉంటారు కానీ నా లైఫ్లో జరిగిన దాన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు నా చేతిలో 10,000 రూపాయలు కూడా లేవు కానీ 2 రోజుల్లో 10 లక్షల రూపాయలని అరేంజ్ చేయాలి నేను గానే డబ్బు అరేంజ్ చేయకపోతే నా కుటుంబానికి నా మొహాన్ని చూపించలేను నా వల్ల నా ఫ్రెండ్ కూడా ఇందులో ఇరుక్కున్నాడు మీ వెళ్ళి ఎవరిని డబ్బు అడిగినా ఉంచుకొని కూడా లేవని మా మొహం మీదే చెప్తున్నారు చూద్దాం మాకుంటే ఒకడు చిక్కకపోతాడా
ఐస్ క్యూబ్ బా. హేపా. రే రే రారా. మామా కిషోర్ వచ్చాడా? ఎవడు రాలేదు. డబ్బాను కానీ మొహం కూడా చూపించట్లేదు. బ్రదర్, నేను చాలా మంది దగ్గర ట్రై చేశానురా, నెల ఆగినా కూడా కష్టమే. ఆ పోలీస్ వాడితో కొంచెం కొంచెంగా ఇద్దామని మాట్లాడదాం. లేదురా, మాట్లాడి చూశాను, వర్కౌట్ అవ్వలేదు. చెప్పిన టైంకి ఇవ్వకపోతే పరువు పోతుంది. అన్నిటినీ అమ్మినా కూడా 2-3 లక్షలు చేతికొస్తాయి. ఏదో చెయ్యాలరా. రే మామా, మన చంద్రుని అడిగావా? ఏ చంద్రురా? ఉండు, నేనే అడుగుతా. ఒక్క గొక్క గొంతులోకి వెళ్ళిందో లేదో బాత్రూమ్. టైం ఎంతైంది? ఏ వాష్రూమ్ గెలుస్తాను చూసుకో. సారీ బాస్, తెలియకుండా గుద్దేశాను. చూసుకుంటావు కోపడకండి బాస్. మేము చేతిలో డబ్బు లేకుండా అప్పు తీసుకుని మందు కొట్టే దాన్ని పడేసావా నువ్వు? ఉండండి, ఇదిగో చూడండి, నా పర్సులో ఎన్ని డబ్బులు ఉన్నాయో. మీరు ఎంతైనా తాగండి సార్, ఎంతైనా తాగండి, బిల్లు నాదే. డోంట్ వరీ బాస్, హ్యాండ్ టచింగ్, మందు మిస్సింగ్ కోపడకండి బాస్. ఏ బాల్ బాయ్, వీళ్ళు ఎంత తాగినా సరే పోసే, బిల్లు నాదే. కోపడక, కూర్చో, తాగు, మీరు కూర్చోండి. ఓకే. మెంటలా వాడు, మన మందు కింద పడేసి మనకి ఇంత డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నాడు, మనం తాగేదానికి కూడా డబ్బులు ఇచ్చేస్తానంటున్నాడు, ఎవడ్రా వాడు? హలో, ఒకసారి ట్రామా. ఎవరైనా సార్? అతను మా రెగ్యులర్ కస్టమర్, నాకు టిప్స్ 2,000-3,000 ఇస్తారు. అతను చాలా పెద్ద పార్టీ సార్, మీరేం డిస్టర్బ్ చేయకండి. పెద్ద పార్టీ అంటే 10 లక్షలు అడిగితే ఇచ్చేస్తాడా? అదంతా అతనికి జుజుబీ సార్. జుజుబీ అంటే? సార్, నేనే అతని దగ్గర 2 లక్షలు తీసుకున్నాను, అప్పుడు చూడండి. అతను చూడడానికి అలా ఉంటాడు, మీకు నచ్చితే ఏ హెల్ప్ అయినా చేసేస్తాడు. అవన్నీ సరే, నువ్వెందుకు అతనికి నచ్చావు? సరిగా లేదే. వెళ్ళండి సార్. ఐఎమ్ సారీ బాస్. రే, వాడు నచ్చిన అలా ఉంచు, ఇతనింటి నిన్ను అదోలా చూస్తున్నాడు. అవునరా మామా, వాడు ఎందుకు అలా చూస్తున్నాడు నన్ను? రే, వీడు వాడే అనుకుంటాన్రా. ఎవడు వాడు? వాడు నన్నే చూస్తున్నారా? చూడండి, నిన్ను విగ్రహం చూసినట్టు గుచ్చు గుచ్చు చూస్తున్నాడు. రే, అనవసరంగా అలా మాట్లాడకరా, ఇంకా వారం రోజులు నా పెళ్లి ఉంది, ఊరికి ఏదో కామెడీ చెప్తున్నానని నా పెళ్లికి ఫిట్టింగ్ పెట్టకు. బాగుందయ్యా, ఎవరి దాన్ని అడిగి వాళ్ళకి ఇచ్చాయి సార్. మీకే, నువ్వు ఒకటివే, మేమే. ఇది మేము ఆర్డర్ చేయలేదు, నువ్వు తప్పుగా తీసుకొచ్చినట్టున్నావు. లేదు సార్, కరెక్ట్ గానే తీసుకొచ్చాను, గజేంద్ర సారే ఆర్డర్ ఇచ్చారు. గజేంద్ర సార్? మై గిఫ్ట్. ఓకే. రే, కన్ఫామ్ రా, డౌటే లేదు. వాడు ఇచ్చిన డబ్బు కూడా నీకు అడ్వాన్స్ అనుకుంటాను. ఇదిగో బాబు, కానీ ఒకటి మాత్రం అడ్వైస్, నువ్వు మాత్రం వాడిని చూడక. నేనెక్కడ చూసాను రా. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు చెప్పు? పని అవగానే ఉదయం వచ్చి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, ఉండరా. వాడేంట్రా ఓవర్గా చేస్తున్నాడు, ఉండి, ఈ డబ్బులు వాడు మొహం మీద కొట్టేసి వస్తా. ఏ, ఎవరయ్యా నువ్వు? నాకెందుకే ఫుడ్ ఆర్డర్ చేసావు? నేను ఫుడ్ సార్ ఆర్డర్ చేశాను. నేను ఒకటి చేస్తే మీరు ఒకటి చేయాలి. నువ్వు ఒకటి నాకు చేస్తే నేను ఎందుకే నీకు చేయాలి? ఇదిగో, నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నువ్వు అనుకుంటున్నట్టు వ్యక్తి నేను కాదు. అయ్యో బాస్, మీరు అనుకున్న వ్యక్తి నేను కాదు, మీరు కీర్తి బ్రదర్ కాబట్టి నేను ఫుడ్ ఆర్డర్ చేశాను. సిన్సియర్ లవ్ బాస్, మిమ్మల్ని ఇంప్రెస్ చేద్దామని. ఇదిగో, ఈ కీర్తి లవ్ ఇవన్నీ నాకు తెలీదు, ఇంకోసారి నా కళ్ళు ముందు కనిపించకు అంతే. రే, ఎందుకురా? ఇంకా నేను గొడవ మొదలెట్లేదు సార్. మీరు కొట్టిన మందు వల్ల సిస్టర్ ని మర్చిపోయారు సార్. మాకే 1000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 91 ఉంచుకోండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. అనుకునే వాళ్ళం మేము కాదు. సార్, ఏంటి, నేను సిస్టర్ ని షాపింగ్ మాల్ లో చూశాను బాష్. రీ, నీకు చెల్లుందా? వాడేదో వాగుతున్నాడు, చూసిన అర్థం కాలేదు. ఎవడరా మెంటలో? ఇది నువ్వే కదా, నువ్వే కదరా ఇది? సారీ బాష్, సారీ బామ్మది బామ్మది, నువ్వే కదా? రీ, నువ్వే రా ఇది. సార్ బాగా చూడండి, నువ్వే కదా సిస్టరే కదా, నువ్వే కదా ఇది. చూసారు, ఒప్పుకున్నాడు. అవును బాస్, నేను మీ సిస్టర్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను బాస్. ఆ 2 కళ్ళు చూసి నేను పడిపోయాను బాస్. మీ చెల్లెలు బంగారు పళ్ళలో పెట్టి పూజించుకోవడం, అంత డబ్బు ఉంది, కోట్ల కొద్దీ డబ్బు ఉంది, ఎంత ఉందో నాకు తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ మీ చెల్లెని తలుచుకున్నప్పుడల్లా నా గుండెలో సీతాకాకు చిలుక ఎగురుతుంది. ఎలా ఎగురుతుందో తెలుసా?
రేయ్ చూసుకొని రావా. నేను కరెక్ట్ గా ఇండికేటర్ వేసాను కదా. ఇండికేటర్ అక్కడ వేయాలి, ఇక్కడికి వచ్చేస్తావా? నువ్వు రాంగ్ గా వచ్చావు. కావాలంటే అతన్ని చూసుకుంటాను కదా. చెల్లెని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలని కదా. వదిలేం సార్, నేను చూసుకుంటా. మీరెందుకన్నా సార్? ఈ ఏరియా గుర్ఖాలంతా నాకు బాగా తెలుసు సార్. లైసెన్స్ ఉంది, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ని కనెక్ట్ చేసాను. కనెక్ట్ చేయడం తెలిసింది, ఆధార్ కార్డు కనెక్ట్ చేయడం తెలియదా? మాట్లాడుకో, గుండెల మీద ఉన్నాను కదా. రే, హెల్మెట్ ఉందా? ఉంది. నీకు కాదు, బండికి హెల్మెట్ ఉందా? అనవసరంగా మాట్లాడుతున్నారు. రాస్కల్ ఎదురించి మాట్లాడుతున్నారు సార్. నెంబర్ నోట్ చేసుకోండి. మీరు రెండు చేతులు బిజీగా ఉన్నాయి, అక్కడ ఉండండి. మేడం, మీరు నోట్ చేసుకోండి. ఏంటిది? నన్ను నోట్ చేసుకోండి. చూసుకొని వెళ్ళండి సార్. స్మార్ట్ బాయ్ గజాన్ రాసుకోండి. ఏంటయ్య అది సార్? మేడం, మేడం, అబ్బా బ్యాగ్ సూపర్. మేడం, మీ హ్యాండ్ బ్యాగ్ గురించి చెప్పాను. హ్యాండ్ బ్యాగ్, అయ్యో ఎంత అందమైన నవ్వో. పక్కనే వెళ్తుందో పక్షి అనిమేషన్ మొహం, దాంతో తిరగండి, ఇమేజ్ పోతుంది. చాలా బాగుంది. ఏయ్ బోరా, అమలు బో. బస్, ఏమిటిది? బిల్డింగ్. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు టీ కొట్టు పెట్టుకున్నావో. అది నాకు తెలుసా. వంకాయ బోర్డు మీద ఏం రాసి ఉంది? అరే, లాంగ్వేజ్ నేర్పించే ప్లేస్. లాంగ్వేజ్ నేర్పిస్తారా అంటే ఏంటి? ఏయ్ ఫ్యాన్ బా, ఏయ్ బోరా, బాస్ అడుగుతున్నాగా, చెప్ బాస్. నేను ఎంత డీసెంట్గా మాట్లాడుతున్నాను, నువ్వేంటి బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? నేను 10th 3 సార్లు అటెంప్ట్. నేను ఎలాగైనా అందులో చేరాలి, అందుకేం చేద్దాం చెప్పు. ఓ, డబ్బులుంటే ఎవడైనా వెళ్ళి జాయిన్ అయ్యి వచ్చాయా? నువ్వు టీ తాగు, వచ్చే వాళ్ళని అందరినీ తరిమేస్తున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ముందుకి నుంచి బయలుదేరి లేదని వేణి పోసేస్తాను. టీ షాప్ పెట్టాను, వచ్చాడు. కొత్తగా చేరింది నువ్వే కదా? అవును సార్. రామ్ కిల్డ్ రావణ్, చేంజ్ ద వాయిస్ సార్. రామా కిల్డ్ రావణ, చేంజ్ ద వాయిస్ సార్. తెలుసా? రామా కిల్డ్ రావణ. Yes, I love you. యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ గా మార్చమంటే నువ్వు కామెడీ చేస్తున్నావు. నిన్నెవరు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ తో చేరమన్నారు? మేము 5000 అడ్వాన్స్ ఇచ్చే వచ్చాం. అలాగా అయితే ఏమి అన్న కూర్చో. అక్కడ చూసి రాసుకో. ఏయ్ ఏయ్, నీ ఎంకమ్మ కాదు కాదు, మనం ఫ్రెండ్స్ ఊరికే. అబ్బా, అక్కడ చూసి రాసుకోరా ఉల్లిపాయ. బాస్, ఏంటి సార్ మిమ్మల్ని వెనక కూర్చోమంటే ఇక్కడ కూర్చున్నారు? వెనకాల కూర్చోమని చెప్పారు మీ సారు. ఆయన ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో 301 బెడ్ మీద బొక్క పొరలా పడుకున్నారు. పక్కన బెడ్ ఖాళీ ఉంది, వెళ్తావా? ఓ, అయితే మన ఫ్రెండ్స్ అయిపోదామా? ఇదిగో ఒక వేలు పట్టుకో. ఏంటి బాస్, నీకు 5 వేళ్ళు ఇవ్వడం వేస్ట్, పోరా. ఎల్లో కలర్ డ్రెస్, ఓకే అంటే లేచిపోవచ్చు. రెడీగా ఉండరా? వారం వరకు ఈ చేతిని కడగనే కడగను. ఏంటి తిరిగి చూడడం లేదు? ఇలాగే బాస్, మేము రోజు కలుసుకుంటాం, నవ్వుకుంటాం, మాట్లాడుకుంటాం. నా పనులన్నీ పక్కన పడేసి ఆమె వెనకాలే తిరగడం మొదలుపెట్టాను బాస్. చూస్తే సడన్గా 4 రోజుల పాటు క్లాస్కే రాలేదు బాస్. నేను కంగారు పడి కృంగిపోయాను బాస్. ఆ తర్వాత పిల్లల్ని అడిగి తెలుసుకుంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కన్ఫర్మ్గా లవ్ చేస్తుంది. గజా గారిని ఇన్ని రోజులుగా చూడలేకపోతున్నాను, కలవలేకపోతున్నాను, అతను మాత్రం రాకపోతే ఎవడైనా ఫారెన్ వాడితో నా పెళ్లి అయిపోతుందని అమ్మాయి ఏడుస్తుంటే చూడలేక నాకే ఏడుపు వచ్చింది బాస్. గజాని నా పేరు చెప్పిందా బాస్? అవును బాస్. మేము అబద్ధాలు ఆడతామా? ఒక బ్లాక్ పెప్పర్ చికెన్. నేను అప్పుడే మీకు ఫోన్ చేసి ఉంటాను బాస్, కానీ ఈ ఫోన్ ఉందే కాళ్ళు వెళ్ళట్లేదు, చార్జ్ నిలబెట్టలేదు, అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతుంది, తీసి పడేసేయాలనిపిస్తుంది బాస్. ఇదిగో బాస్, కొత్త ఫోన్ కొనుక్కుని మాట్లాడు. ఓకే బాస్. మీరు చెప్పేదంతా ట్రూతే కదా, నిజమే కదా, ఇంగ్లీష్ తెలీదా? కానీ ఒక విషయం బాస్, మీరు లేకపోతే ఆ పిల్ల చచ్చిపోతుంది బాస్. తను లేకపోతే నేను చేస్తాను బాస్. రేపే వెళ్తాను, పిల్లని అడుగుతాను, ఎవడేం చేస్తాడో చూస్తాను. ఓకే, మీ దారిలోనే వాళ్ళు నాన్న వస్తాడు, వచ్చాడు, కరెక్ట్ చేస్తాను. ఎవరయ్యా నువ్వు? అంటించండి. ఎందుకయ్యా? మీ ఇంటికి అల్లుడు కావాలని కోరుకుంటున్నాను. ఈ బక్రా మామకు అర్థం కాలేదనుకుంటాను. హమారా కూతురు మీద నాకు ఒక కన్ను హై. ఏమిటి ఇలా బాధేశాడు? చవడికి మర్యాద తెలీదు.
నిజంగానే చెప్తున్నారా బాస్? అవునండి. కజిన్ సిస్టర్ అయి ఉన్నా కూడా నాకు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు కూడా ఆమెను వాళ్ళ ఇంట్లో ఆ తెల్లతోలు కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కొట్టి టార్చర్ చేస్తున్నారు బాస్. నా గుడ్డి పగిలిపోతుంది. ఆమెను కనుక నాకు ఇచ్చి పెళ్లి చేశారంటే నేను బాగా చూసుకుంటాను. మీకు ఏం కావాలో హెల్ప్ చేస్తాను. ఏ హెల్ప్ అయినా చేస్తారా? ఏ హెల్ప్ అయినా చేస్తా. అది ఏం లేదు బాస్, కీర్తి వాళ్ళ నాన్న దగ్గర ఒక బిజినెస్ కోసం 10 లక్షలు తీసుకున్నాం. అది తిరిగి ఇవ్వకుండా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడడం అన్నదే మా కన్ఫ్యూషన్. అదే చాలా టెన్షన్ గా ఉంది బాస్. డబ్బు అండ్ బాస్ బోర్డు డబ్బు. ముందు మీ సిస్టర్ కి ఏమైందో చూడండి. మీ అకౌంట్ నంబర్ నాకు ఇవ్వండి, నెక్స్ట్ మినిట్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. అకౌంట్ నంబరే కదా, ఇదిగోండి ఇస్తాను. ఏమండి మీరు ఇప్పుడు మందులో ఉన్నారు? రేపు ఉదయం స్పష్టంగా ఇలాగా మాట్లాడండి, తర్వాత మీ లవ్ మెట్ని ఎలా సెటిల్ చేయాలో ఆలోచిద్దాం. ఎందుకు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో తీసుకొచ్చావు? అతను ఈజీగా కరెక్ట్ చేసి ఉండు. వాడే మందులో ఉన్నాడు. సరే అమ్మాయి నీకెలా తెలుసు? రే ఆ రోజు బట్టల షాప్ లో ఒక సూపర్ అమ్మాయిని చూశానని చెప్పాను కదా. బట్టల షాప్ లో సార్ మీరు ఎంతగా పర్చేస్ చేశారు? 2000 కి. నేను 3000 కి పర్చేస్ చేశాను. ఓ వెరీ గుడ్. 5000 కి పర్చేస్ చేస్తే 1000 రూపాయలు డిస్కౌంట్ అంట. మనం కలిసి బిల్ వేయించుకున్నా ఉంటే 500 షేర్ చేసుకుందామా? తప్పకుండా చేసేసుకుందాం. అయితే ఓకే. సార్ ఇద్దరికి కలిపే బిల్ వేయండి. సెపరేట్ గా వచ్చారు, బిల్లు కంబైన్ చేయమని చెప్తారు. ఏం సార్ చూస్తున్నారు, ఇవన్నీ కలిపి బిల్ వేసి డిస్కౌంట్ ఇవ్వండి. ఇతను మా బాబాయ్ కొడుకే. అవును నేను. బాబాయ్ కొడుక కరెక్ట్ చేశారు. బాబాయ్ కొడుకు. ఊరికి కిండల్ చేయకు, నాకు కోపం వస్తుంది. కానీ మామ ఆ అమ్మాయి చాలా మంచి ఫిగర్ తెలుసా? తర్వాత నేను కూడా చాలా సరి కలవాలనుకుని ట్రై చేశాను, కానీ కలవలేకపోయాను రా. ఆ తర్వాత నాకు ఎంగేజ్ అయింది కదా, ఆ ఫీలింగ్స్ ని అలాగే వదిలేసారు. ఫీలింగ్స్ ని అలాగే వదిలేసావా? కొట్టాను అంటనా? నీళ్ళెవరికి ఫోన్ చేసి చెప్పనా? నోరు మూసుకుని పద వెళ్దాం. అవును అంతంతంగా ఉందా? బెస్ట్ పీస్ మా ఫోటో చూపించు. ఒరే పొద్దు నుంచి ఫోన్ రింగ్ అవుతూనే ఉందిరా, ఎంతసేపు రా నిద్ర పోతూ ఉంటావు? లెగసి ఎవరైనా వెళ్ళి చూడరా. చెప్పరా. వాడు చాలా క్లియర్ గా ఉన్నాడు. ఎవర్రా? అదేరా, నిన్న బార్ లో కలిసాం కదా, వాడు అడ్వాన్స్ గా నా అకౌంట్ లో 2 లక్షలు వేసేసాడురా. వాడిని వాడి లవర్ తో కలపాలి. ఆ ఒకే ఒక హెల్ప్, అది మాత్రం చేసేసామనుకో మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. అందరినీ కనుక్కున్నాను, వాడు లవ్ ఏంటో సీరియసే. ఆ తర్వాత అమ్మాయితో తీసుకున్న సెల్ఫీలు అన్ని చూపించాడురా. అలాగే మాట్లాడుతుంటే సడన్ గా ఫ్లో లో ఏడవడం మొదలెట్టాడు. ఇలాంటి వాడిని అలా వదలకూడదురా, మంచి ఇన్నసెంట్, బాగా కుమ్మేయాలి. ఇలాంటి వాళ్ళు డబ్బులు చేతులు పెట్టుకుని ఏం చేయాలో తెలియకుండా తిరిగే వాళ్ళరా. ఇప్పుడు మన ఆకలికి వీడే మంచి ఫుడ్. రే వాడిని నమ్మొచ్చంటావా? పక్కాగా కనుక్కున్నాను, నిజంగానే చాలా వెయిట్ పార్టీ. వాడు మన అకౌంట్ లో డబ్బులు కూడా పంపించాడు కదా, ఇంకేం కావాలరా నీకు? అబ్బా ఆ అమ్మాయిని వాడు పక్కన ఊహించుకోలేకపోతున్నాను రా. రే కేవలం 500 డిస్కౌంట్, దానికోసమే అమ్మాయి నా దగ్గర వచ్చి మాట్లాడింది. ఇదే ఇతని దగ్గర ఇంత డబ్బులుందని తెలిస్తే అమ్మాయి ఊరికే వదులుతుందా? డబ్బులే అంతరా. డబ్బులు మాత్రం ఉందనుకో, ఒక వైపు తమన్నా ఇంకో వైపు హన్సిక, ఎవరితోనైనా డూయెట్లు పాడుకోవచ్చురా. పళ్ళు తోముకునే టైంలో నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నీ మాటలు వింటున్నాను. నేను వెంటనే వాడిని కలవాలి. బ్రదర్ మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నారు, ఓకే, ఆ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందా? అలా అడుగుతున్నారు ఏమిటి బాస్? ఆ అమ్మాయి నన్ను లవ్ చేయకపోతే నేను మీకు కలర్ కలర్ షూలు ఎందుకు కొనిస్తాను బాస్? లేదు, నేను అడిగేదానికి మాత్రం స్పష్టంగా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. మీ పేరు చెప్పి పిలిస్తే తను వస్తుందా? నా లవ్ ని నా పేరు చెప్పి మీరు ఎందుకు పిలుస్తారు బాస్? బ్రదర్ అది మీకోసమే. సార్ తప్పుగా అనుకోకండి, తప్పకుండా వస్తుంది. ఇది చాలు బ్రదర్. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పడం కుదరదు. అసలే వీడికి సిస్టర్ కదా, మళ్ళీ ఫ్యామిలీలో ఏమన్నా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. మీరు వేరే తొందరపడి బాగా దెబ్బలు తినొచ్చారు, మీ మొహం బాగా రిజిస్టర్ అయ్యి ఉంటుంది, అందుకని నేను చెప్పేంత వరకు మీరు ఆ పక్కకి వెళ్ళదు, ఓకే? ఇంకా ఈ పని మేమే చేస్తున్నామని బయట ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా మీ గర్ల్ ఫ్రెండ్ కి తెలియకూడదు, ఓకేనా? ఓకే బాస్. పెళ్లి తర్వాత కీర్తి కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటారు కదా. ఇంట్లో ఉల్లిపాయలు కూడా కట్ చేయను బాస్. ప్రామిస్? మా పెద్దమ్మ మీద ఒట్టు. ఈ ప్రామిస్ చాలు సార్. ఏది ఏమైనా నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మనం అంతా ఒకటే ఫ్యామిలీ, అతను వేరు మనం వేరు. మిమ్మల్ని కూడా నమ్ముతాను బాస్. మేము మిమ్మల్ని నమ్మడం వల్లే సాయం చేస్తున్నాం.
తర్వాత ఈ పేమెంట్ ఇచ్చేద్దాం బాస్. లేదు జీఎస్టీ తో కలిపిచ్చేయండి, అలాగే సర్వీస్ ట్యాక్స్ కూడా కలిపిచ్చేయండి. ఇంకా సిస్టర్ కి లవర్ బాస్, మాకు సిస్టర్ అదురింది బాస్. తన రెగ్యులర్ షెడ్యూల్ ని అడిగి తెలుసుకో, దాని తగ్గట్టు మనం ప్లాన్ చేయాలి. అది ఆల్రెడీ చెప్పాను కదా బాస్. బా, మాకంటే మీరు మంచి అప్డేట్ లో ఉన్నారండి, సూపర్. మిగతాది మేము చూసుకుంటాం సరేనా? చూడడానికి మాత్రమే మీరు ఓకే. ఇదిగో అమ్మాయి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తుంది. కరెక్ట్ గా సాయంత్రం 4 గంటల తర్వాతే ఇంట్లో నుంచి కోచింగ్ క్లాస్ బయలుదేరుతుంది. ఇప్పుడు ఆ కోచింగ్ క్లాస్ కూడా మన బాసు వాళ్ళ నాన్న దగ్గర నుంచి దెబ్బలు తిన్న తర్వాత కట్టు. ఇప్పుడు అమ్మాయిని ఫారిన్ పెళ్లి కొడుకుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. అది సంబంధంగా అమ్మాయి ఎక్కడో బయటకు వెళ్ళింది. రాత్రి 10 గంటల లోపల ఇంటికి అమ్మాయి వచ్చేస్తుంది. అమ్మాయి కరెక్ట్ గా 10 గంటలకి రిటర్న్ అవుతుందని ఎలా చెప్తున్నావు? సైలెంట్ గా మాట్లాడుతున్నాను అనుకుని వాళ్ళ నాన్న అరుస్తూ మాట్లాడాడు, అప్పుడు విన్నాను. నాకు అమ్మాయిని కిడ్నాప్ చేయడమే కష్టం, కార్లంతా ఈజీ. ఏంటి? నాకు అమ్మాయి ఉంది కదా, తన్నెత్తికెళ్ళటమే కష్టం, కార్ అంతా ఈజీ. దీని ఇచ్చే ఫోన్ని రేపు నేను చెప్పిన టైంకి రే, ఆ బార్ అటెండర్కి చెప్పావా? ఏంటి సార్, మీరు గజ సార్ కోసం అది మాత్రం చేయనా? ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు సిగ్నల్ ఇచ్చేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవ్వాలి, అంతేనా? సిగ్నల్ ఇస్తే చేసేస్తాడు అంతే. గుడ్ ఈవినింగ్ సార్, ఇదిగోండి ఫుడ్ ఆర్డర్ చేశారు కదా, తీసుకోండి. ఫుడ్ ఏమి ఆర్డర్ చేయలేదే సార్. ఈ ఇంటి నుంచి ఆర్డర్ చేయ, అడ్రస్ ని చెక్ చేయి. ఆర్డర్ చేయలేదు సార్, తీసుకోండి సార్. సార్ స్విగ్గీ నుంచి వచ్చాం, ఫుడ్ ఆర్డర్ చేశారు కదా. ఫుడ్ ఆర్డర్ ఏమంటారు? నేను ఆర్డర్ చేయలేదు కదా, నేను చెప్తే. అరే నేను అప్పటి నుంచి చెప్తున్నాను. మీరందరూ ఎవరు? మీరంతా ఎవరు ఆర్డర్ చేసినట్టు? ఆర్డర్ ఇచ్చారు కదా, ఫోన్ చేస్తే చేయలేదయ్యా. అరే అప్పటి నుంచి చెప్తున్నాను, పదింటికంత వస్తుంది అన్నా, ఇంకా రాలేదురా, కాస్త వెయిట్ చేసి చూద్దాం. సమాధానం చెప్పండి సార్. చేయండి, చెయ్యి సార్. మిమ్మల్ని రింగ్ టోన్ లోపల ఏంటండి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఎలా అంటాడు వాడికి ఫోన్ చేయరా. హలో బాస్. హలో గజేంద్రన్ సార్, లవ్ విషయం గురించి. ఏంట్రా బావా, వాడు మనకి ఫిట్టింగ్ పెట్టాడరా? ఏంట్రా, అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇరుక్కున్నాడు వాడు? అరే మాట్లాడింది వాడి కాదురా, వాడి పెళ్ళ అంట. ఏంటి భార్య, ఏమంటున్నావు రా? చిలకలాంటి పిల్ల నేను ఇక్కడ
అడవి పందిలా ఉన్నాడు వాడికి లవ్వా. చిలక నువ్వు చిలకబట్టే అనిమేషన్ చేసిన అనకొండలా ఉన్నావు. బాస్ ఈ ఆమోద మొహం చెప్పే మాట నమ్మకండి. నేను తన పెళ్లి చేసుకోలేదు, అదే నన్ను పెళ్లి చేసుకుంది. స్టిల్ ఐ యామ్ వర్జిన్ బాస్, దాని మాట నమ్మకండి. ఇక నా ఫ్రెండ్ తో మాట్లాడే పని పెట్టుకోవద్దు. ఆ ఫోన్ ఇలా అయిపోయి అబద్ధం కాదుగా. అబద్ధం కాదురా, నిజంగానే చెప్తున్నానరా. మనం బాగా దొరికిపోయామరా, భయంగా ఉందిరా. మన క్రైమ్ రేట్ పెరిగిపోతూనే ఉంది. పని చేద్దామా, అమ్మాయిని కారులోనే వదిలేద్దామా, నిద్ర లేవగానే వెళ్ళిపోద్ది. కారు కూడా మనది కాదు కదా. రే ఏమనుకుంటున్నావురా, నాకు ఫస్ట్ నుంచి వాడి మీద డౌటే. నువ్వే ఎంక్వైరీ చేశాను, అది ఇది అన్నావు. రే నీ మీద ఒట్ట అన్ని అడిగానరా, అన్ని కరెక్ట్ గా చెప్పాడు, కానీ ఇది ఒక్కటి మాత్రం చెప్పలేదు. వాడి మాత్రం నా చేతిలో దొరికితే వాడిని దొరికితే నా చేత ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించావురా. అంటున్నా హలో, మా ఇంటి అమ్మాయిని కిడ్నాప్ చేసి మీరు హ్యాపీగా ఉందో అనుకుంటున్నారా? ఇప్పుడే కమిషనర్ ఫోన్ చేసి మీ బట్టలు ఉడితే అమ్మాయి నానేరా పచ్చి బూతులు తిడుతున్నాడు, వినలేకపోతున్నానరా. ఇదిగో నువ్వే మాట్లాడు. హలో సార్, సార్ దయచేసి ఫోన్ పెట్టేయకండి సార్. ఆయన ఏదో కోపంగా మాట్లాడేశారు సార్. ఆయన కోసం మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను సార్. మీరేం చెప్పినా మేము వింటాం సార్. మీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాం సార్. 10 లక్షలు ఒక్కొక్కరికి, 5 లక్షలు 2 రోజుల్లో. సార్ లైన్ లో ఉన్నారా? హలో హలో, టెన్షన్ అవ్వకండి, మీ అమ్మాయి మా దగ్గర సేఫ్ గానే ఉంది. నేను మళ్ళీ మీకు 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. రే ఇప్పుడు నువ్వు ఎందుకు 10 నిమిషాలు కాల్ చేస్తానన్నావు? రే ఎలాగో ఈ అమ్మాయిని తీసుకెళ్లి మనం ఇంటి దగ్గర వదలబోతున్నాం. ఈ అమ్మాయిని వదిలేస్తే వాళ్ళు ఏమైనా ఇస్తానంటున్నారు. మన ఎల్లుండి ఆ పోలీసుకి డబ్బులు ఇవ్వాలరా, లేకపోతే చంపేస్తాడు. అందుకే ఈ అమౌంట్ వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. బావా ఇవన్నీ జరిగే పనా? రే ఊరికి వదిలే కంటే డబ్బు తీసుకుని వదిలేదాంరా. ఇలా చూడు, ఇదిగానే మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి చేసామంటే ఖచ్చితంగా చిక్కంరా. అలాగే మావా నువ్వు ఫోన్ చేయి. ఏమండి వాళ్ళు ఫోన్ చేశారండి? చెప్పయ్యా. ఇలా చూడండి, నాకు అర్జెంటుగా 10 లక్షలు అవసరం అవుతుంది. రేపు ఈవినింగ్ లోపు ఇవ్వండి, మీ అమ్మాయిని వదిలేస్తాం. 10 లక్షలుగా నేను ఇస్తా, ఎక్కడ తీసుకురావాలి చెప్పు, నేను తీసుకొస్తాను. అది మీ చేతుల్లోనే ఉంది, పోలీసుల దగ్గరికి వెళ్ళారు. మీ అమ్మాయి మా దగ్గరే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఏంట్రా వీడు, బ్యాన్ కూడా మాట్లాడకుండా 10 లక్షలు అడగగానే వెంటనే ఇస్తానంటున్నాడు. అయితే మనం ఎక్స్ట్రా అడిగి ఉండొచ్చు కదా. ఎక్కు. బంగారు తల్లి, లెమన్ రైస్, పులిహోర ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఇవే ఎన్ని రోజులైనా చెడిపోదు. నువ్వు అనుకున్నట్టు గజేంద్రుడు అంత మంచివాడు కాదు, వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. జస్ట్ మిస్, నువ్వు బతికిపోయావు, మేము నీకు మంచిదే చేసావు, డాట్. హలో, చెప్పేది జాగ్రత్తగా వినండి. హలో చెప్పండి. నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, మీరు నన్ను చూడడానికి ట్రై చేయొద్దు. మృత్యుని కాళ్ళు డబ్బులు లేసి ఒక ఆటో పట్టుకుని పక్కనే ఉన్న వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళండి. డబ్బులు బ్యాగులు ఏదైనా ట్రాకర్ పెట్టి నన్ను పట్టివ్వాలనుకున్నావో, నీ చుట్టూ 12 మంది నిన్ను పక్కాగా ఫాలో అవుతూ వస్తారు. 10 లక్షలకి 12 మంది? ఏ సరిపోరా. చూడు, వెంటనే ఆటో పట్టుకుని వినాయకుడి గురికి వెళ్తే మేము తీసుకెళ్లిన కారు అక్కడే ఉంటుంది, అది తీసుకుని అలాగే ఇంటికి వెళ్ళిపో. డబ్బులు తీసుకుని నన్ను చీట్ చేసేస్తే? నువ్వు డబ్బు ఇవ్వకుండా మరి మమ్మల్ని మోసం చేస్తే? ఇలా చూడు, నీ దగ్గర కేవలం డబ్బే ఉంది, మా దగ్గర అమ్మాయి ఉంది, కాబట్టి మేం చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, పో. హలో హలో హలో, ఆటో బండిది పక్కన ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళు, త్వరగా త్వరగా, కొంచెం ఫాస్ట్. వెనకాల 12 మంది ఫాలో అయ్యి వస్తారన్నాడు, ఒక్కరు కూడా లేరు. ఇక్కడేనయ్యా. ఆ పాపు ఇదిగో. అమ్మాయి కనిపించట్లేదే. రే సూపర్ రా, ఇకపై మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు.
రాకుండా ఒక బండి మాత్రం అరేంజ్ చేయరా. షార్ప్ గా 12 గంటలకి ఆ అమ్మాయిని బొమ్మన బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గర వదులుతామని చెప్పి చందన బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గర వదిలేద్దాం సరేనా? రే, నువ్వు నీ ఫోన్ నుంచి కాల్ చేసి ఇరుక్కోవద్దు. హలో హలో, అయ్యయ్యో బ్యాలెన్స్ కట్ అయిందే సార్. ఫోన్ ఇస్తారా? ఒక అర్జెంట్ కాల్ మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. ముందు అమ్మాయి దొరికినాయి, ఆ తర్వాత వీళ్ళని. హలో హలో సార్, నేనే వాయిస్. చెప్పండి. మీ కార్ని ఇంత న్యాయంగా వదిలిపెట్టామంటే మీ అమ్మాయిని కూడా అంతే న్యాయంగా వదులుతాం, బాధపడకండి. నైట్ 12 గంటలకి చందన బ్రదర్స్ బ్రిడ్జ్ లేదు, అది బొమ్మన బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గర వదులుతాం, వచ్చి తీసుకెళ్ళండి. బొమ్మన బ్రదర్స్ బ్రిడ్జా? హలో, ఏంటండి డబ్బులు తీసుకుని ఇలా తిప్పుతున్నారు? ఓకే 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 ఓకే. చందన బ్రదర్స్ చెప్పానా, బొమ్మన బ్రదర్స్ చెప్పానా? రే మామా, నాకు నా పెళ్ళం గుర్తే వస్తుందిరా. కానీ పెళ్ళికి ఊరేగి నుంచే హనీమూన్ దాకా అంతా మన జిల్జిల్ ట్రావెల్స్ నుంచి బండి రావాలి, కానీ కరెక్ట్ టైంకి రావాలి, లేదంటే చాలా కోపం వస్తుంది. ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు? ముందు వెళ్ళి తలుపుతాయి, నేను ఫోన్ మాట్లాడేస్తాను. మన ఏ టైంలో జిల్జిల్ ట్రావెల్స్ అని ఒకటి స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఒకటే టెన్షన్. డబ్బులు భద్రంగా ఉంది కదా, పోలీసు వాడితో మాట్లాడాను, నైట్ డ్యూటీలో ఉన్నాడంట. అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపేసి వాడు మొహం మీద డబ్బులు పడేసి వద్దాం. రే, మిగతా డబ్బుని నువ్వు నీ పెళ్లి కుంచుకో. సారీ రా, నా సమస్యకి నిన్ను ఇబ్బంది పెట్టాను. ఛే, డబ్బు కోసం అమ్మాయిని. సరే పద వెళ్దాం. సడన్ గా వీడికేమైంది? రే, ఇప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? వాడేంటి లేనివాడా? అడగంగానే 10 లక్షలు తీసి ఇచ్చాడు కదా. మనకు అవసరం కాబట్టి మనం చేసిన తప్పులో కూడా న్యాయం వెతుకుతూ ఉంటాం కదా. ఇటు చూడు, ఇక్కడ న్యాయాలు తప్పులు ఏమి లేవు. ఆ పోలీసు వాడు చెప్పాడు కదా, మీరు మర్డర్ చేయండి, కిడ్నాప్ చేయండి, ఏమైనా చేసి డబ్బులు తీసుకురండి అని. రే, ఎటెత్తున్నావురా? అటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్పిన చోటకే వెళ్తున్నాను. రే, నేను చెప్పిందా? రే, చందన బ్రదర్స్ బ్రిడ్జ్ అటు ఉంది. చందన బ్రదర్స్ బ్రిడ్జా? రే, నువ్వు చెప్పింది బొమ్మన బ్రదర్స్ బ్రిడ్జ్ రా. బొమ్మన బ్రదర్స్ లో ఎన్నిసారి ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ అన్ని తీసుకున్నా తెలుసా? నాకే చెప్తున్నావు నువ్వు. బొమ్మన బ్రదర్స్ లో ఫ్రిడ్జ్, టీవీ తీసుకున్నావా? రే, ఇప్పుడు తప్పుగానే చెప్తున్నావు. అక్కడ బట్టలు అమ్ముతారా? ఏదో ఒకటి అమ్మని. నువ్వు నాకు చెప్పింది ముఖ్యమా, నేను వాళ్ళకి చెప్పింది ముఖ్యమా? నేను చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గర ఉండి ఉంటారు, మనం కరెక్ట్ గా అమ్మాయిని బ్రిడ్జ్ పైన వదిలేసి వెళ్ళిపోదాం. ఓకే, కరెక్ట్ గానే చెప్పుంటాడా? ఏంట్రా రోడ్డు క్లోజ్ చేసింది? సరే, నువ్వు తిరిగి వెళ్ళు, మనం తీసుకెళ్ళి అక్కడే వదిలేదు. అట్టు వెళ్తే మనం కన్ఫామ్గా దొరికిపోతాం, కొంచెం అడ్జస్ట్ చేసి పైకి వెళ్ళిపోతాం, అక్కడే ఎవరు ఉండరు. అలా అంటావా? క్షణంలో క్లియర్ చేసేస్తా. అబ్బా, ఇక్కడ రే, ఇక్కడ ఇరుక్కుంది, అది కూడా చూడమే. ఓకే. హలో, డబ్బు రెడీ చేసావా లేదా? సార్, నేను డబ్బు అరేంజ్ చేసాను సార్. ఎప్పుడు ఇస్తావు? సార్, ఇవాళ నేనే తీసుకొచ్చిస్తాను సార్. ఇక్కడ వదిలితే అమ్మాయి కరెక్ట్ గా వెళ్తుంది. అరే, నువ్వు అక్కడివి, ఆ అమ్మాయి చాలా హుషారు, కాస్త ఆలస్యం ఇవ్వటం నా తల పగల కొట్టేది. దీన్ని ఇక్కడ కాదు, నార్త్ లో వదిలేసినా కూడా ఇంటికి భద్రంగా వెళ్ళిపోద్ది. దిగు. రే, అమ్మాయి కనిపించట్లేదు రా. చె
డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయిందా? అప్పుడు చెప్పిన తిరిగెళ్దావరా అని నువ్వే సేఫ్ అది ఇది పారిపోయింది, ఇప్పుడు ఏం చేయాలరా? ఇదిగో అన్నిటికీ కారణం నువ్వే. నువ్వు సరిగా కట్టిపడేసి ఉంటే అమ్మాయి ఎస్కేప్ అయ్యేదా? అనవసరంగా నా మీద ఎక్కుతున్నావు. బుచ్చు కోపానికి మొహం పగలగొట్టేస్తాను, దూరం మూసుకుంటు. హలో హలో సార్, ఎక్కడ ఉన్నారు మీరు? మీరు చెప్పినట్టు బొమ్మనా బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. దీనికి అప్పుడే చెప్పాను. తప్పుగా చెప్పి బొమ్మనా బ్రదర్స్ బ్రిడ్జ్, మిమ్మల్ని చంద్ర బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గరికి రమ్మన్నాను. ఇప్పుడు ఎక్కడున్నారు? బొమ్మనా బ్రదర్స్ బ్రిడ్జ్ పైనే ఉన్నాను సార్. బ్రిడ్జ్ పైన చూడండి, మీరు చేసేది పెద్ద తప్పు. మీరు స్ట్రైట్ గా పంచకొట్ట బ్రిడ్జ్కి రండి. ఏంటి పంచకొట్టనా? ఏంటి ఆట ఆడుతున్నారా? అదిగా రే, అదిగా అక్కడ ఉన్నారు వాళ్ళే అనుకుంటా. రే, వాడు ఇక్కడే ఉన్నారా? దుర్మార్గులారా, దొరికారా? సార్ సార్, అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందని తెలియట్లేదు సార్, కానీ అబ్బాయిలు మాత్రం డబ్బుల కోసమే చేశారు సార్. వాళ్ళు మొత్తంగా డబ్బులు తీసుకొని మోసం చేశారు సార్. ఆ అబ్బాయిని కనిపెడితే ఈ అమ్మాయిని కూడా కనిపెట్టేయచ్చు సార్. అమ్మాయిల్ని పోగొట్టేసి కారణాలు చెప్తున్నారా? ఇంట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్తే వచ్చాడు తీసుకుపోయాడని కథలు చెప్తున్నారా? మిత్రానికి ఏం జవాబు చెప్పాలి? ఒక అమ్మాయి ఎస్కేప్ అయింది, ఇంకో అమ్మాయి ట్రై చేసిందనా? రై, పొద్దున్నీ ఏం చేస్తున్నారా? ఫోన్ ఓపెన్ అయిందా లేదా? నేను ట్రై చేసి అబుల చార్జ్లు వేసి ఉన్నా, టెక్నీషియన్ వస్తారన్నా, వాడు వస్తే ఓపెన్ చేయవచ్చన్నా. హలో హలో సార్, మీ చేతిలో ఉన్న ఫోన్ నాది సార్. నా కాబోయే పిల్లలు ప్రేమగా కొనిచ్చింది మొదటి గిఫ్ట్ సార్. ఆ ఫోన్ నాకు చాలా వెరీ ఇంపార్టెంట్ సార్. సార్ సెంటిమెంట్ అయిన ఫోన్ సార్. ఎక్కడ ఉన్నారో చెప్పండి సార్, నేను వచ్చి తీసుకుంటాను. హలో హలో సార్. ఏంటి సార్ మాట్లాడట్లేదు సార్? నా ఫోన్ మాత్రం యూజ్ చేయాలనుకోకండి సార్. మీరు వేరే సిమ్ మార్చినా కూడా నాకు తెలిసిపోద్ది, దాంట్లో ట్రాకర్ అన్ని పెట్టాను నేను. నేను మాత్రం పోలీసుకి వెళ్తే బాగుండదు సార్. హలో సార్, పోలీసులు అది ఇది ఎందుకు? మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. నేను ఇక్కడ పంచకుట దగ్గర ఉన్నాను, వచ్చి ఇచ్చి వెళ్తారా సార్? వీళ్ళిద్దరిని ఊరు పంపించేయండి. మీరెవరో ఆ ఇంటి వైపు వెళ్ళొద్దు, అర్థమైందా? బయట ఎక్కడైనా ఏదైనా చెప్తే. లేదు చెప్పు. పక్కాగా మాట్లాడాను, అడ్వాన్స్ చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు. అమ్మాయిల హైటు వెయిటు అన్నీ డీటెయిల్డ్గా మెయిల్ చేశారు. అర్థమైంది కదా? ఇక ముందులాగా చిన్న చిన్న తప్పులు ఏమీ చేయొద్దు. ఇది మాత్రం కరెక్ట్గా చేస్తే మన లైఫ్ స్టైలే మారిపోతుంది. నువ్వెందుకు వరి అవుతావు? నేను చూసుకుంటాను. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వారినిగా పంపిస్తున్నావు. వాళ్ళు ఇక్కడి నుంచే బయలుదేరారని ఏ రికార్డ్స్ ఉండవు. వాళ్ళకి నేను ప్రొఫెషన్ నేర్పిస్తా. ఒక్క నిమిషం. చెప్పు.
మీరే కదా పారి? అవును సార్, నేనే పారి. ఇది మీ ఫోనా చూడండి. అవును సార్, నా ఫోనే సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాస్కల్, డబ్బు తీసుకుని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడరా నా స్వీట్ హార్ట్ కీర్తి. వీళ్ళలో ఎవరు నీతో బేరం మాట్లాడింది? ఇదిగో వీడే. హేయ్, నువ్వెలారా ఇవన్నీ చేసావు? నిన్ను చూస్తుంటే వర్త్ లేని వాళ్ళ ఉన్నావు. సరే, డబ్బు కోసం చేసావు, నీకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందిలే. ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను. టైం వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. సార్, ఆ అమ్మాయి ఎక్కడుందని నాకు తెలియదు సార్. డబ్బులు ఎక్కడుందని కూడా నాకు తెలియదు సార్. వీళ్ళు అడగాల్సిన ప్రశ్నలన్నీ నన్ను ఎందుకు సార్ అడుగుతున్నారు? ఆ తర్వాత సార్ ఇంకా 4 రోజులు నాకు పెళ్లి సార్. కొత్త పెళ్లి కొడుకు కాబట్టి చిన్న గాయాలు తగిలినా కూడా సెంటిమెంట్ అని చెప్పిన పెళ్లి ఆపేశారు సార్. సార్ వదలమనండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. బాస్, మీరు అడిగే దానికంటే 10 లక్షలు ఎక్స్ట్రా నేను ఇస్తాను బాస్. డబ్బు నాకు పెద్ద మ్యాటర్ కాదు. ఆ పిల్లని కనుక నాకు ఇచ్చి పెళ్లి చేశారంటే మీకు గుడి కట్టి పూజిస్తాను బాస్, బిలీవ్ మీ. ఏం జరుగుతుందిరా ఇక్కడ? సార్, అమ్మాయి ఎక్కడుందో మాకేమీ తెలియదు సార్. అమ్మాయిని ముట్టుకుంటే ఇంత ప్రాబ్లం అవుతుందంటే మేము ముట్టుకునే వాళ్ళమే కాదు. అమ్మాయి ఎవరు సార్? మీరెందుకు తన వెతుకుతున్నారు? వాళ్ళ నాన్నకి వెతకాలి. తను మమ్మల్ని మోసం చేసింది. తన మీద చాలా కోపంగా ఉన్నాను సార్. ఏంటి కోపంగా ఉన్నావా? నేను చెప్పాల్సింది నువ్వు చెప్తావా? అబ్బా, నన్ను కొట్టలేదు. ముళ్ళ పందిలో వెళ్తున్నాడు. అమ్మో, కర్ర పట్టుకొస్తున్నాడు. వాడి సైజుకి కరెక్ట్ గా ఉంది. ఎలాగైనా సరే వాడి దెబ్బ నుంచి తప్పించుకోవాలి. నేను వస్తున్నాను. నన్ను తీసుకెళ్ళండి. బాస్ బాస్, నన్ను వదిలి వెళ్ళకండి. ఫాస్ట్ 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 ఫాస్ట్, నన్ను తీసుకెళ్ళండి బాస్, నన్ను తీసుకెళ్ళండి. రే, వెనకలు వచ్చి ఒక ఎక్కడికి లేవురా? సేఫ్ గా ఉన్నావు కదా? నేను సేఫ్ గానే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? రే, త్వరగా అమ్మాయిని పట్టుకోరా. లేదంటే వీళ్ళు నన్ను కొట్టి కొట్టి చంపేస్తారా? చాలా భయంకరంగా ఉన్నాడు రా. హలో, నా చేతికే మార్కేసావు కదూ. అయినా సరే, వాడిని ఇక్కడ వదిలి వీడిని తీసుకెళ్ళరా. అన్నిటినీ మర్చిపోతాను. నాకు వాడు మాత్రమే కావాలి. రేపు 12 గంటల వరకే టైం. ఏదైనా తప్పు జరిగిందో ముందు వీడు, తర్వాత నువ్వు, నీ ఫ్యామిలీ అందరినీ లేపేస్తానరా. ఇన్స్టాల్మెంట్ లో కొడుతున్నా సార్. హలో,
బస్ బస్ నా కట్లు వెప్పండి బస్ ప్లీజ్ బస్ రేయ్ ఎక్కడికైనా వెళ్ళి చావు ప్రాణాలు తీకు అయ్యో వీటిని ఎలా విప్పాలో తెలియట్లేదే ఇంకో రెండు రోజుల్లో రావాలి హలో ఎవరైనా ఉన్నారా సైలెంట్ గా ఉంది చాలా సైలెంట్ గా ఉంది అది నా పేరు కీర్తి నాకు చెప్పుకోవడానికి చుట్టాలంటూ ఎవరూ లేరు నేను పెరిగింది చదువుకున్నదంతా హైదరాబాదులోని చారిటబుల్ ట్రస్ట్లో మా వార్డెన్ రాజారాం సార్ ఆయన అందరినీ మంచి దారిలో నడిపించి మంచి చెడులు నేర్పించేవారు అక్కడ చదివిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగారు అలాగే మా చదువు పూర్తయి ఆ ట్రస్ట్ నుండి మేము బయటకు వచ్చాం మనలాగా ఎవరు లేని వ్యక్తులకి మన మన ట్రస్ట్లో చోటు ఇవ్వాలి కదా నీకు అర్థమవుతుందని అనుకుంటాను ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయడానికి నేర్చుకోండి రోజు పేపర్స్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అన్నీ చాలా జాగ్రత్తగా చూడండి మీకు సంబంధమే లేని జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మిగతా వాళ్ళకి అది యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి నోటీస్ బోర్డులో వేయచ్చు మనకు మనమే హెల్ప్ గా ఉండాలి ఫైనాన్షియల్ గా సెటిల్ అవడమే ఇక్కడ ముఖ్యం హే ఇది చూడవే సూపర్ జాబ్ ఓ ఎలా చూసినా కూడా నెలకి ఒక 50,000 వస్తుంది ఫస్ట్ 4 మంత్ సాలరీ మాత్రం వాళ్ళు తీసుకుంటారు ఫారెన్ లోనా హే సూపర్ కదా యు నో జాబ్ సెక్యూరిటీ ఇంక్రిమెంట్ అన్ని ఉన్నాయి కదా ట్రై చేద్దామా ఎలాగైనా జాబ్ లో జాయిన్ అయ్యి మేము మంచి స్థాయికి రావాలని మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం నేను నా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాం అప్పుడే రెస్ట్ రూమ్ లో టవల్ లేదు మేడం అందుకే వచ్చాను మేడం ఇంకేమైనా కావాలా మేడం ఇంకేమైనా అంటే లేదు మేడం బీరు వైన్ అలాంటివి ఏమన్నా ఏయ్ వెళ్ళరా అబ్బో ఏం ప్రాబ్లం లేదు జాగ్రత్తగా ఉండండి వస్తాను ఓకే వాడి ఫ్రెండ్ని గొడవలో వేసేసాను నువ్వు కావాలంటే రెస్ట్ తీసుకో నేను చూసుకుంటాను పీకుతావు నువ్వు చూసుకున్నంత వల్లే ఇంత గొడవ అయింది ముందు జాకీకి ఫోన్ చేసి దానికి ఒంట్లో బాగోలేదు అందుకే లేట్ అయిందని చెప్పు దానికి వాడు లిస్ట్ లో ఉన్న అమ్మాయిల్ని పంపించు డబ్బిచ్చిన వాడు అరుస్తాడంటాడు దానికి నువ్వు ఆ లిస్ట్ లో ఉన్న అమ్మాయిలకి ఒంట్లో బాగాలేదు అందులో డెంగ్యూ ఎయిర్పోర్ట్ లో అలో చేయరని చెప్పు మిగతాది నేను చూసుకుంటాను నా కంట్లో కారం కొట్టి ఎస్కేప్ అయ్యాడు కదూ నేనేంటో చెప్తాను రా వాడికి వాడిల్లు ఎక్కడ రా ఉంది హలో అన్నా ఇల్లు లాక్ చేసింది నైస్ గా ఫ్యామిలీని ఎస్కేప్ చేశాడు హలో 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 వినపడుతుందా బాబు అమ్మా ఎన్ని రోజులుగా అడుగుతున్నాను కరెక్ట్ టైం తీసుకొచ్చావు చాలా బాగుండేది హలో ఇదో అమ్మ అంటే ఈ వయసులో గుళ్ళ కోపురాలకి తిరుగుతూ ఉంటుంది నన్ను ఎందుకు నువ్వు వెళ్ళమన్నావు గుడికి వెళ్ళిన టార్చర్ అవి నీకు మర్యాదగా అమ్మకు తోడుగా ఉండి తను చెప్పినట్టు చెయ్యి ఏమైనా చేసావో టెన్షన్ అవుతాను చెప్తున్నా బాస్ సూపర్ బాస్ మా కోసం ఇంట్లో వాళ్ళందరినీ గుడి పంపించారు అలాగే నా లవర్ కీర్తి తన కోసం కూడా మొక్కుకోమన్నాను ఇంటి కీర్తి కోసం ఏం మొక్కలా రే ఎవరు అమ్మాయి ముందు అమ్మాయి ఎవరో నీకు తెలుసా ఎందుకు రా వాళ్ళ అమ్మాయిని వెతుకుతున్నారు బాస్ నేనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను బాస్ ఇంటికి వెళ్తే ఇల్లు లాక్ చేసు లాక్ చేసుందా రే నీకు పెళ్ళిందిగా ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు బాస్ నేను ఎక్కడ పెళ్లి చేసుకున్నాను అదే నన్ను పెళ్లి చేసుకుంది ఇప్పటికీ ఏం మించపోలేదు నేను సిన్సియర్ గా లవ్ చేసే కీర్తిని ఊ అని ఒక మాట చెప్పానండి ఆ గొరిల్లాకి డైవర్స్ ఇచ్చేస్తా రే తన గొరిల్లా అయితే నువ్వు అడివి పొందవే బండ బుద్ధులు తిట్టండి ఒప్పుకుంటాను
కానీ అడుగు పందని తిట్టాలంటే టెన్షన్ అయిపోతాను. ఏంటి టెన్షన్ అవుతావా నిన్ను? నీ వల్ల నా ఫ్రెండ్ ఇరుక్కున్నాడు రా. బస్ బస్ బస్, నా వల్ల ఏంటి ప్రాబ్లం? మీ ఫ్రెండ్ దొరికిపోవడానికి కారణం మీరు. అతన్ని ఎలాగైనా కాపాడడానికి ట్రై చేయండి. అది వదిలేసి నా మీద టెన్షన్ అవుతున్నారు. ఓవర్గా మాట్లాడానా? ఎక్కడ చూస్తున్నాడు? బాస్ కన్నం పైన ఉంది, వీడు పెద్ద కంట్రీలో ఉన్నాడే. బాస్ బాస్ ఉండండి, మీరు స్నేహం కోసం వెళ్తున్నారు, నేను ప్రేమ కోసం వెళ్తున్నాను. పదండి బాస్, చెప్పేది వినండి, అందరూ చూస్తున్నారు. పదండి బాస్, పదండి పదండి పదండి. అలా ఏం కాదు, చూడు, వాడి ఫ్రెండ్ మన దగ్గరే ఉన్నాడు, మన దగ్గరకే వస్తాడు వాడు. దానికోసం నేను వెయిట్ చేయలేను. రాత్రి అది ఎస్కేప్ అయింది, 10 లక్షల చేతిలో ఉంది, ఇంటికి తాళం. అది మనల్ని అక్యూస్ చేసేలోపు నేను దాన్ని అక్యూస్ చేస్తాను. ఆశ్రమంలో చదువుతున్న కీర్తి అనే యువతి 10 లక్షలు దొంగలించి ప్రేమికుడితో పరారి. దాని కుటుంబమే దానికి సహాయం చేసింది. అనాథలకు అండగా ఉన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచే దొంగతనం. మంచి న్యూస్ అవుద్ది, మనకు తెలిసిన పోలీసులతో కేసు ఫైల్ చేయి. దాంతో పనిచేయడానికి వచ్చిన వాళ్లతో నమ్మించేలాగా విషయాన్ని పెద్ద చేయి. అదే వచ్చి నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మకూడదు. నువ్వు ఇప్పుడు మిగతా అమ్మాయిల పాస్పోర్ట్స్ రెడీ చెయ్యి. అది దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అర్థమైందా? ఇక్కడ అడుగుదాం. రే ఫోటో చూపించు. ఇదిగో బాస్, తను నా ఫ్రెండ్ చెల్లెలు, నిన్న నైట్ నుంచి మిస్సింగ్. మీరు ఎవరైనా చూసారా? తను ఇటే వచ్చింది, బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుంది. బ్లూ కలర్ టీషర్ట్? ఏ అవునుపా, నైట్ 12 అయి ఉంటుంది. ఏ అమ్మాయి నా బండిలో వచ్చింది, నేనే డ్రాప్ చేశాను. ఎక్కడ డ్రాప్ చేసావు? పక్కన ఉండే బస్ స్టాప్ లో. మన పార్టీ మందు కొట్టదే. అమ్మయ్యా, నువ్వైనా ఫోన్ తీసావు కదరా, వాడికి ఫోన్ చేస్తుంటే ఫోనే వెళ్ళట్లేదు. వాడేమైనా పక్కన ఉన్నాడా? లేదమ్మా, నేను కొంచెం బయటకు వచ్చాను. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంటికే రాలేదు బాబు. కోడల వేర చాలా భయపడుతుంది. అంతగా ఏంటి వాడికి పని? జరిగింది ఉందా? వాడు ఫోన్ ఏదో పోగొట్టుకున్నానని చెప్పాడమ్మా. ఎవరయ్యా అతను? నువ్వేంటి ఇక్కడ? రే, నా షాప్ ఓపెనింగ్కి నిన్నే చీఫ్ గెస్ట్గా పిలిచాను, కానీ నన్నే మోసం చేసావు కదూ. నేను తీసుకున్నది అప్పేరా? నువ్వే మోసం చేసి సంపాదించింది. నిజం చెప్పు, నీకు ఆ పోలీస్కి సంబంధం ఏంటి? బ్రదర్, మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటామో. మీరంతా మిడిల్ క్లాస్, మీరు లోకల్గా దిగలేరు, హైఫైవ్గా ఆలోచించలేరు.
కావాలంటే ఆ పోలీసుడితో చెప్తాను, కాస్త అటు ఇటు తగ్గిస్తాడు, లేదంటే నిన్ను మాత్రం వదిలేమని చెప్తాను. ఏంటి వదిలేయమంటావా రే? వాడి వల్ల ఎన్ని సమస్యలు నాకు, నాకు వచ్చే కోపానికి వీడి మొహాన్ని వినే చేద్దాం అంటావు? వీడి చేత బ్లూ వేలు ఆట ఆడిద్దామా? 50 రోజుల్లో మటాష్ అయిపోతాడు. అడవి పంది ఎన్ని బూతులు ఎంత తట్టుకుంటాను, కానీ అడవి పంది అనవంటే మాత్రం టెన్షన్ అయిపోతాను. బ్రదర్ బ్రదర్ ఏం చేస్తున్నారు? ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. పంచిన బాగా లొంగ చుట్టి నోట్లో కుక్కే బాస్ కప్పలా బెగబెగమంటున్నాడు. బ్రదర్ బ్రదర్ ఏం చేస్తున్నారు? నా మాట వినండి, నేను చెప్పి. ఏంటి మిడిల్ క్లాసా? నాకు లోకల్ గా హైఫై గా ఆలోచించడం రాదు, కానీ క్రిమినల్ గా ఆలోచించడం వచ్చు. దీన్ని కట్టి వేలాడదీస్తాను రా. సూపర్ బాస్. రేపు నువ్వు కడుపు నొప్పితో ఊరేసుకున్నావు అంటారు, ఎందుకంటే దీన్ని కలిగితే చాలా మంది బయటకు వస్తారుగా. రే ఏం మాట్లాడుతున్నారా? రే వాడిని ఎత్తరా, చేతి అయితేనా వెరైటీగా ఉంటుంది. రే రే అడివి పంది ఉండరా, ఉండు ఉండు. రే ఉండమని చెప్తుంటే రే వీడి మొహం క్లియర్ గా ఉందని చూడు. అవును గొప్ప అందగాడు చెప్ప మొహం వీడును తెలుస్తోంది. చెప్పు. ఇన్స్పెక్టర్ అప్పాదరే నా బ్రదరే బ్రదర్. ఏంటి బ్రదరే బ్రదరా? అలాంటే వీడు అలా డిస్టర్బ్ చేస్తుంటే మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. తమ్ముడు నాతో ఆటలా? రే నువ్వు ఊరుకోరా, నువ్వు చెప్పు. ఇన్స్పెక్టర్ అప్పాదరే నా బ్రదరే, సిటీలో ఉన్న అన్నోన్ ప్రాపర్టీస్ లిస్ట్ అంతా నాకు ఇస్తాడు, నేను దాన్ని పెట్టుకుని నీలాగా అడగలేని వాళ్ళకి లోన్ ఇప్పిస్తాను. వచ్చే డబ్బుల్లో అతనికి 50 నాకు 50, నేను లోన్ ఇప్పించే డీటెయిల్స్ అన్నీ అతనికి ఇచ్చేస్తాను, అతను వాళ్లను బెదిరించి ఓ కటింగ్ తీసుకుంటాడు, దాంట్లో అతనికి 50 నాకు 50. అన్నోన్ ప్రాపర్టీస్ని పట్టుకొని మేము ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తాం బ్రదర్. ఈ వీడియో లీక్ చేస్తే నెట్వర్క్ వాడికే డబ్బులు వస్తాయి, మనిద్దరం మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకుందాం. బాస్ పెద్ద దినకేంద్రలా ఉన్నాడు. అవును అందుకేగా కట్టేశారు. ఒకే గుడ్డును ఉడకబెట్టి ఆమ్లెట్ కూడా వేయాలని చూస్తున్నాడు. వీడితో ఇలా మాట్లాడితే వర్కౌట్ కాదు, నేను ఒక కటింగ్ వేసి మీకు కటింగ్ తెస్తా. ఇది ఎలక్షన్ టైమ్, షాపులు ఉండవని తెలిసినా కటింగ్ వేయడానికి వెళ్తున్నాడు కదా, వీడిని పక్కన పెట్టుకుని నువ్వేం పీకుతావు బ్రదర్? తమ్ముడు మేము నిన్నే కొనిపెట్టుకున్నాం, ఎక్కువగా వాక్ వాక్కాయ్. బ్రదర్ అది పాతది బ్రదర్, కట్లు వెప్పండి. ఫారెన్ మందు ఫుల్ బాటిల్ బ్రాండ్ న్యూ, మనం కూర్చొని మాట్లాడుకుందాం బ్రదర్. అదంతా ఏమీ వద్దు, నువ్వు చేసింది చాలు, దీంతో నా సమస్య నుండి ఎలా బయటపడాలో నాకు తెలుసు. బ్రదర్ నా మాట వినండి, వద్దు. శాంబెల్ సార్ ఉన్నారా? ఆయన నన్ను ఇక్కడికి 4 గంటలకు రమ్మన్నారు. ఏమండి మీరు నన్ను గుర్తుపట్టలా? ఏంటి? లేదు ఏం లేదు, శాంబెల్ సారే రమ్మన్నారా? అవునండి, నా సర్టిఫికేట్స్ అన్ని ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన అడిగిన క్యాష్ కూడా తీసుకొచ్చాను. ఓ, నా పేరు కీర్తి, ప్లీజ్ నేను వచ్చానని కొంచెం చెప్తారా? సరే మీరు వెళ్ళకండి, నేను ఆయన అసిస్టెంటే, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వెంటనే వస్తాను. ఓకే సరే. రే నిజం చెప్పు, ఆ కీర్తి అనే అమ్మాయి ఎందుకు నిన్ను కలవడానికి వచ్చింది? ఆ అమ్మాయి ఎప్పుడే వచ్చేసిందా? 4 గంటలకు కదా రమ్మన్నాను, 3 గంటలకే వచ్చేసింది ఏంటి? బ్రదర్ నీకు కావలసిన స్టేట్మెంట్ ఇచ్చేసాను కదా, కట్లు విప్పండి, నాకు ఆ అమ్మాయికి ఓ డీల్. రే నేను అమ్మాయిని వెతుకుంటూనే ఇంత దూరం వచ్చింది, తన సర్టిఫికేట్స్ కోసం డబ్బుతో నీకోసం వచ్చిందేంటి? నిజం చెప్పు, ఆ అమ్మాయి సర్టిఫికేట్లు నీకెలా దొరికే? నువ్వు నిజం చెప్పలేదనుకో నీ వీడియోని యూట్యూబ్లో వేసి. వదిలే బాబు, అన్ని చెప్తాను. నా ఫ్రెండ్ సతీష్ రికమెండ్ చేస్తే గుణ అనే ఒక అతను వచ్చాడు, వాడు చాలా మంది అమ్మాయిలకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి దొంగ అడ్రస్ క్రియేట్ చేసి ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేయమన్నాడు. క్లయింట్ తిన్నగా రాకుండా నేనే పని చేయనని స్ట్రైట్గా చెప్పాను. కొన్ని రోజుల తర్వాత క్లయింట్స్తోనే వచ్చాడు. వీడు కొత్తవాడు కాబట్టి మీకు తెలిసే జరుగుతోందా అని అమ్మాయిల దగ్గర అడిగాను, వాళ్ళు కూడా అవునన్నారు. క్యాషువల్గా నా విజిటింగ్ కార్డు ఆ అమ్మాయిలకి ఇచ్చాను. ఏమున్నా నాతో చెప్పండి సార్, మనకు కావాల్సిన అమ్మాయిలే, నేను చెప్పేస్తాను. వాళ్ళిద్దరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాను, నీకు కూడా చెప్పనా? సరే అన్నీ అయిపోయాయి అనుకుంటే నా దగ్గర విజిటింగ్ కార్డు తీసుకున్న ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి. నాకు పాస్పోర్ట్ వద్దు, ఫారిన్ వద్దు అన్నా, జాబు ఇప్పుస్తాని మోసం చేస్తున్నారు. నా దయవుసేసి సర్టిఫికెట్ మాత్రం ఇచ్చాను అన్నయ్య,
అదేం ఐడెంటిటీ. ఆ అమ్మాయి అడగగానే ఇచ్చేయడానికి మనం ఏమన్నా సోషల్ సర్వీస్ చేస్తున్నానా? మాట్లాడాను, చేతిలో డబ్బులు లేవుంది, అది ఇది అని చెప్పి అవాయిడ్ చేస్తాను. ఆ అమ్మాయి ఫ్రెండే ఇప్పుడు వచ్చిన అమ్మాయి. 2 గంటలకు ముందు ఫోన్ చేసింది, 10 లక్షలు క్యాష్, నీకు 50 నాకు 50, ఏంటి డీల్ ఓకేనా? ఒరిజినల్ సర్టిఫికెట్ ఈ అమ్మాయికి ఇచ్చేద్దాం, ఫేక్ గుణాకి ఇచ్చేద్దాం, ఏమంటావు? ఆ అమ్మాయి సర్టిఫికెట్లన్నీ ఎక్కడ పెట్టావరా? డాక్యుమెంట్స్ సముద్రంలో ఉంటాయా? కట్లు విప్పితే వెళ్ళి తీసుకొస్తాను. ఏయ్ ఏం చేస్తున్నావు? నువ్వేం కనిపెట్టలేవు. బ్రదర్ బ్రదర్, అరే బ్రదర్ బ్రదర్, నువ్వు అడిగినవన్నీ నేను చెప్పేశాను కదా, ఆ డాక్యుమెంట్స్ తీయద్దు బ్రదర్. బ్రదర్ నా మాట వినండి బ్రదర్. బ్రదర్ వాటికి డాక్యుమెంట్స్ కూడా లేవు, అన్ని ఒరిజినల్ బ్రదర్. హలో, అరే కట్లు విప్పేసి వెళ్ళబోయా, నా మాట విను. అయ్యో అన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నావు, ఎవరన్నా వస్తే నేనేం చెప్పాలి? వాళ్ళని నేను డీల్ చేసుకుంటానులే, ఇక మీదట ఈ పని చేసావనుకో చస్తావు జాగ్రత్త. డబ్బు తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చాను సార్. ఇప్పుడే సార్తో ఫోన్లో మాట్లాడాను, ఆయన ఒక పని మీద బయటికి వెళ్ళారట. మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇంకో ఆఫీసులో ఉన్నాయట, ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను, నాతో పాటు రండి, నేను తీసిస్తాను. లేదు మీకు ఏదైనా ప్రాబ్లం అంటే మీ అడ్రస్ చెప్పండి, దీన్ని కొరియర్ చేస్తాను, అది వస్తుంది 2-3 వారాల్లో కరెక్ట్గా వస్తుంది. లేదు సార్, నేనే వచ్చి తీసుకుంటాను, నేను కూడా చెన్నైకే వెళ్తున్నాను. సరే సరే, పదండి. ఓకే. నీ ఆటలు నా దగ్గర సాగవే, దీన్ని అప్పగించి నా ఫ్రెండ్ని బయటకు తెచ్చుకుంటాను. ఎక్కండి త్వరగా, ఎక్కండి, ఎక్కండి. ఇదిగో వస్తున్నాడు. బాస్ బాస్ ఆగాగు, నేను కటింగ్ కాదు మీకోసం పీల్ బాటిల్ తెచ్చా. బాస్ ఫుల్ కేసు తీసుకొచ్చాను. బాస్ 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 ఆగండి బాస్. ఇదిగోండి తినండి. వద్దా, ఇష్టం లేనట్టుంది. ఏమండి ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు? సర్టిఫికేట్సే కదా, తీసుకోవచ్చు, సార్ ఇస్తానని చెప్పారు కదా. మా అందరివి కలిపే ఇస్తారు కదా? ఏమండి ఆయన ఇస్తానంటే ఖచ్చితంగా ఇస్తారండి. పర్వాలేదే, మీరు ఒంటరి వారయ్యి ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, మీకు ధైర్యం బాగా ఎక్కువ అండి. అవును, మీది ఏ ఊరు? మీ అమ్మ నాన్నలకి ఈ విషయం తెలుసా? ఏమండి నో తెలిసి ఏమైనా మాట్లాడండి, అప్పుడే ఏ సమస్య అయినా తీరుతుంది. నేను సమస్య నుండి బయటపడాలని మీరు అనుకుంటే నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏం చెయ్యాలి? లేదు, కొంచెం ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. పోయేదారిలో కొంచెం పోలీస్ స్టేషన్ ఉంటే నన్ను తీసుకువెళ్తారా? ఏంటి పోలీస్ స్టేషన్? కా వాళ్ళని పట్టించాలి. ఎవరినండి? అదే, నన్ను మోసం చేయాలనుకున్నారే వాళ్ళని. ఏమండి ఫస్ట్ ఇందులో నుంచి ఎలా బయటపడాలో చూడండి. అది నేను చూసుకుంటాను, కానీ వాళ్ళని తప్పకుండా పట్టించాలి. ఇంకొక గ్రూప్ కూడా ఉంది, వాళ్ళని కూడా పట్టించాలి. ఇంకెవరున్నారండి? ఇద్దరు వాళ్ళ దగ్గర నుంచి కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గరే వదలటానికి ట్రై చేశారు, మొహం మూసుకొని వచ్చారు. మొహం మూసుకొని ఉన్నారు, వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వేతికి? మీరు అనుకున్నట్టు వాళ్ళేం తెలివైన వాళ్ళు కాదు. మొహం మూసుకొని ఉంటే ఇద్దరు వాళ్ళల్లో ఒకరు బాగా ఫిట్గా ఉన్నారు, వాడికి ఏదో ట్రావెల్స్ కూడా ఉంది, పేరు కూడా జిల్జల్ ట్రావెల్స్. కానీ పెళ్లికి ఊరేగింపు ఇచ్చే హనీమూన్ దాకా అంతా మన జిల్జల్ ట్రావెల్స్ నుంచి బండి రావాలి. ఇంకొకడు బాగా కర్లింగ్ హెయిర్ ఉంది, వాడొక వేదవా, వాడికి ఇంకా 4 రోజుల పెళ్ళంట.
వాళ్ళ గురించి డీటెయిల్గా నేను పోలీసులకు చెప్పాలి. ఏమండి, ఎవరన్నా ట్రావెల్స్ కి జిల్జిల్ అనే పేరు పెడతారా చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా మాట్లాడుంటారు. ఇవన్నీ వెళ్ళి పోలీసులకు చెప్పకండి, ఎందుకంటే వాళ్లే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ సర్టిఫికెట్లు తీసుకోండి, తర్వాత ఇంట్లో మాట్లాడండి. ఆ తర్వాత వాళ్ళని మిగతా వాళ్ళని పోలీసులు పట్టించవచ్చు. ఓకేనా? మీరు అనుకున్నట్టు నాకు ఒక ఫ్యామిలీ ఉంటే నేనెందుకు ఇలా పరిగెడుతూ ఉంటాను. ఈరోజు నైట్ నేను హైదరాబాద్కి వెళ్ళాలి. నా ఫ్రెండ్ ధరణి వాళ్ళ దగ్గరే ఉంది. ఫ్రెండ్స్ అంటే ఈ రోజుల్లో చిన్న చూపు అయిపోయింది. కానీ నేను నా ఫ్రెండ్ ఎంతో ప్రాణంగా ఉంటాం. తనని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? మీ ఊరు హైదరాబాద్? అవును, నేను చదివింది పెరిగింది అంతా అక్కడే, అక్కడ ఒక ట్రస్ట్లో. అక్కడ నుండి చదువు పూర్తయి మేము బయటకు వచ్చేసాం. ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఫారెన్లో జాబ్ ఇప్పిస్తామంటే నమ్మి మేము ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేసి సెలెక్ట్ అయ్యాం. మీలో కొంతమంది ట్రస్ట్ నుంచి వచ్చారు కాబట్టి అబ్రాడ్ వెళితే మీరు తిరిగి రారు, అక్కడే సెటిల్ అయిపోతారని వీసా ప్రాసెసింగ్లో కొంచెం డిలే అవుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ కూడా అడుగుతారు. అందుకని మీ అందరికీ ఒక అడ్రస్, బ్యాంకు బ్యాలెన్స్ ఇవన్నీ ఫేక్గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనం ఇతని నమ్మి వెళ్ళొచ్చా? అది కూడా ఫేక్గా డాక్యుమెంట్స్ రెడీ చేసి ఫారెన్, ఇంకా తెలియని ప్లేస్. మన ట్రస్ట్ నుంచి బయట వస్తే ఏ ప్లేస్ అయినా మనకు తెలియని ప్లేస్ కదా. హే, చిన్నదిగా ఒక అడ్రస్ చేంజ్, ఇంతమంది వెళ్తున్నారు కదా. హే, వెళ్తాంపా. వాళ్ళు మాకు హెల్ప్ చేస్తామని చెప్పి ఫేక్గా చెన్నైలో ఉన్నట్లు ఒక ఫ్యామిలీ ఒక అడ్రస్ని క్రియేట్ చేసి ఇచ్చారు. అంతా బాగానే జరుగుతుంది అనుకున్నాం. హలో కీర్తి, కీర్తి నువ్వు ఎక్కడ ఉన్నావు? అక్కడికే వస్తున్నాను. వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నా కూడా నా దగ్గర మాట్లాడుతున్నట్టు దేశీచి చూపించుకు. మన చుట్టూ అన్ని తప్పుగానే ఉంది. జాబ్ ఇప్పిస్తామని మిమ్మల్ని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు ఒక రోజు మన శామ్యూల్ సార్ని కలిసాను కదా, అతని దగ్గర మాట్లాడిసాను. కొంచెం క్యాష్ ఇస్తే చాలు. హలో, వాళ్ళ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచిస్తున్నా కానీ నా ఫ్రెండ్కి ఏమైందో అని భయపడుతూ ఆ ఇంటికి వెళ్తే అక్కడ తాళం వేసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. వాళ్ళు ప్లాన్ చేసి అంతా చేశారు. మాలాంటి అడగడానికి దిక్కులేని వాళ్లే వాళ్ళకి టార్గెట్. సారీ అండి, మీకు ఎవరైనా ఉంటారని అనుకోనే అలా అడిగాను. కాల్ వస్తూనే ఉంది, ఏదైనా ముఖ్యమైన కాల్ అయి ఉంటుంది. తీసి మాట్లాడండి ప్లీజ్. ఏమండి, ఒక నిమిషం ఉండండి. అలాగే. రే బావా, నేనే మాట్లాడుతున్నా. రే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ పెట్టలేదు నువ్వు? బావా, ఇక్కడ ఏదో గొడవలు లాక్ చేసి పెట్టారా? నాకు భయంగా ఉందిరా, అమ్మాయిని పట్టుకున్నావా నువ్వు? రే భయపడకరా, నేను ఎలాగైనా అక్కడికి వస్తానురా. నువ్వు వచ్చేది ముఖ్యం కదరా. అమ్మాయిని కనిపెట్టావా? ఎక్కడ ఉంది అమ్మాయి? నేను అమ్మాయిని చూశాను రా, తను నా పక్కనే ఉంది. సూపర్ రా. తన కథ వింటే మన కథ కంటే చాలా డ్యామేజ్ గా ఉందిరా. దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టను, కానీ తనను కూడా ఎలాగైనా కాపాడాలరా. నీకు నాకన్నా నా ప్రాణంకన్నా అమ్మాయి ముఖ్యమైందిరా. నీకు ఎన్నిసార్లు బ్యాచులర్స్ పార్టీ పెట్టాను రా. నువ్వు బాబాయ్ ఎవరు వస్తున్నట్టుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్ 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 బాయ్. అరే ఫోన్ ఎత్తవయ్యా.
ఫోన్ అటెండ్ చేయకపోతే వాట్సాప్లో రావా? ఏదో అన్నోన్ నెంబర్ అండి. కాఫీ తాగుదామా? మీరు మొదటి నుండి శాంబెల్ సార్ దగ్గర వర్క్ చేస్తున్నారా? అవును. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే. 2 మినిట్స్ రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఫోన్ ఎక్కడ పెట్టాను? చేస్తే ఫోన్ ఎత్తవేంటి? పర్లేదే, ఆ అమ్మాయిని పికప్ చేసామనుకుంటా. సరే సరే, ఆ అమ్మాయి సర్టిఫికెట్స్, పాస్పోర్ట్ ఇవన్నీ నాకు ఇచ్చేసి నీ ఫ్రెండ్ని తీసుకువెళ్ళిపో, ఓకే? హలో హలో, ఏంట్రా? ఏం మాట్లాడవేంట్రా? రేయ్, నీ ఫ్రెండ్ కావాలవద్దా? ఏంట్రా, వాడు నన్ను నీకు అప్పగిస్తాడనుకుంటున్నావా? ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేస్తారా? ఇలా చూడు, నువ్వు అనుకున్న విధంగా వాడు నన్ను నీకు అప్పగించాడు. నేను నీకు దొరకను. కానీ నువ్వు నాకు దొరుకుతావు, నీకు సంబంధించిన వాళ్ళందరూ దొరుకుతారు. నేను ఏం చేస్తానో చూస్తుండ్రా. ఏం వెతుకుతున్నావు? ఇదే కదా? మీకెక్కడ దొరికిందండి? నీలాంటి వాడిని మంచివాడు అనుకుని నా కథనంతా చెప్పాను చూడు, నా మీద నాకే సిగ్గేస్తుంది. ఏమండి, ముందు కార్ ఎక్కడ? నోర్మై, అదేలరా, నన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసి నా దగ్గర మంచివాళ్ళ నటిస్తున్నావా? ఏమండి, నా సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడకండి. ఈ కారణాలని నాకు అవసరం లేదు. ఇప్పుడు నీకేం కావాలి? నేను ఎస్కేపడంలో నీ ఫ్రెండ్ దొరికిపోయాడు, నన్ను అప్పగించి నీ ఫ్రెండ్ని కాపాడుకోవాలి, అంతే కదా? పిచ్చిదేలా మాట్లాడకండి. నీ తలుచుకుని ఉంటే ఇక్కడ ఆపకుండా తిన్నగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేవాడి. దీన్ని మిమ్మల్ని అప్పగించినా వాళ్ళు ఆ ఫ్రెండ్ని వదిలిపెట్టరు. పోలీస్ స్టేషన్ పోలీసుల దగ్గరికి వెళ్ళి చూడండి, మీరు కూడా నాలాంటి వారే. చాలా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పాస్పోర్ట్ తీసుకున్నారు. మీరు సెంటర్ అవుతానని పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా ఎంక్వైరీలోపు వాళ్ళు డబ్బిచ్చి మొత్తం ఆఫ్ చేస్తారు. ఊరికే, ఇక్కడ పోలీసుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్, ఆగడ మహేష్ బాబు అనుకుంటున్నారా? వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఇలా చూడు, నువ్వు ఏంటనేది నాకు అర్థమైపోయింది. నా దగ్గర యాక్ట్ చేసావు కదా, అందరితో వదిలే. మళ్ళీ మళ్ళీ యాక్ట్ చేయకు. సర్టిఫికేట్స్ ఉన్నాయని కదా ఇంత దూరం తీసుకొచ్చావు నన్ను. అవన్నీ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు, నా ఫ్రెండ్ని కాపాడుకోవడం కూడా తెలుసు. కానీ నువ్వు లైఫ్ లాంగ్ బాధపడేలా నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఏమండి, మీరు మీ ఫ్రెండ్ని మాత్రమే కాపాడాలనుకుంటున్నారు, దీన్ని వాళ్ళందరినీ పట్టిద్దాం అనుకుంటున్నానండి. ఏమండి, కొంచెం అర్థం చేసుకోండి. దీన్ని మాట్లాడాలి. బాబు, డాక్టర్ చెప్పారు కదా, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదండి. పర్వాలేదా? ఎవరు మా అబ్బాయి? నీ కూడానే ఉండి నిన్ను బాగా చూసుకున్నాడు. సడన్ గా ఈ బ్యాగు నీకు ఇమ్మని చెప్పి ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం అని వెంటనే వెళ్ళిపోయాడు. ఇంకేమైనా చెప్పాడా? ఇంకేం చెప్పలేదమ్మా. నువ్వు బాగా రెస్ట్ తీసుకో. హ్మ్
అమ్మ చూస్తున్నారు. ఈ అమ్మాయి ట్రీట్మెంట్ ఇచ్చింది ఇక్కడేగా. తనతో పాటు సత్య అని అకిష్ ఉంటాడు. వాళ్ళిద్దరు 10 లక్షలు దొంగిలించిన అకిష్లు మర్యాదగా ఎక్కడున్నారో చెప్పండి. మీరు తప్పైన చోట్ల తప్పైన ఎత్తుకొని వచ్చారు. మీరు ముందు ఎవరని చెప్పండి. రేయ్ వచ్చి చూడు. హలో మీరు ఎవరని చెప్పండి. ఎవరు బాబు మీరు ఎవరని చెప్పండి. హలో హలో లేడీస్ బాత్రూమ్ లో ఎందుకు వెళ్తున్నారు. వస్తున్నారని తెలుస్తుందిగా జారిగి నిలబడు. లోపల ఎవరు లేదన్నయ్య చాలా కంపగా ఉంది. ఇక్కడున్నావా రావే? వదలరా. ఏం చేస్తున్నారు? డబ్బులు దొంగిలించిన అకిష్టి తనే. ఎక్కడుంచారు సర్టిఫికెట్లు పాస్పోర్ట్లు? నా దగ్గర ఏమీ లేవు. నీ దగ్గర లేవంటే వాడి దగ్గర ఉంటాయి. వాడు చివరిగా నీతోనేగా మాట్లాడుంటాడు. ఏయ్ నేను చెప్పినట్టు చెప్పు, వాడు తప్పకుండా వస్తాడు. ఏం చేస్తున్నావు, వెళ్ళి చేయిపో. ఎక్కడికి వెళ్ళావురా? నీ దగ్గర ఉన్న మొత్తం పాస్పోర్ట్లు సర్టిఫికెట్లు డబ్బు అన్నీ ఇచ్చేసి బయలుదేరు. అన్న దగ్గర చెప్పి నీ ఫ్రెండ్ని రిలీజ్ చేయమంటాను. దాని గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. ముందు అమ్మాయి మీద నుంచి చేయి. రేయ్ మర్యాదగా ఇచ్చేసి బయలుదేరే పని చూడు. సరే నేను నీకెందుకు అన్నీ ఇవ్వాలి? నీ ఫ్రెండ్ నీకు ప్రాణాలతో వద్దా? ఇచ్చేసి బయలుదేర్రా. రే నేను అడిగేది అదేరా, నా ఫ్రెండ్ ఎక్కడున్నాడో అక్కడికే తీసుకెళ్ళిస్తాను. ముందు అమ్మాయిని వదిలిపెట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. చూసారా సారు ఆర్డర్ వేస్తున్నారు. చెప్తూ ఉంటే నేను చెప్తూనే ఉన్నాను, మాట వినడం లేదు. ఒడిసేరా వాణ్ణి. సిస్టర్ ఆ అమ్మాయి, ఆ అమ్మాయి ఎప్పుడో బయలుదేరిపోయింది. తన కోసమేగా నన్ను కొట్టా? నీకే హ్యాండ్ ఇచ్చింది చూసావా? రే ఏమండి మీరేంటండి ఇక్కడున్నారు?
ముందు వాళ్ళ కంటపడకుండా ఎక్కడికైనా తప్పించుకొని పోండి. మీరు వాళ్ళకి చెక్కినంత వరకు నాకు ఏ ప్రాబ్లం లేదండి. నేను ఆ ఫ్రెండ్ని ఎలాగైనా కాపాడుకుంటానండి. మీరు నాతో ఉన్నారని అబద్ధం చెప్తాను. అంతేకాదు నా వల్లే మీకు ఇన్ని సమస్యలు వచ్చాయి. మీరెందుకని అలా అనుకుంటున్నారు? మీరు చేసిన తప్పు వల్ల నేను ఈరోజు బ్రతికి బయటపడ్డాను. దయచేసి నన్ను క్షమించండి. మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను. నా చుట్టూ అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. డబ్బులు దొంగతనం చేసిన ఫ్రాడ్ లాగా నన్ను పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకండి. ఏమండి ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నారు? ముందు ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. మీరు బాగుండాలి. ఏమండి మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకెలా తెలుసు? అది కరెక్ట్గా ఇక్కడ ఏమండి మీ ట్రస్ట్కి కాల్ చేసి డొనేషన్ ఇవ్వడానికి మీ వార్డెన్ని కలవాలి. ఇప్పుడు ఎక్కడున్నారని అడుగుదామా? మీరు అనుకున్న విధంగా ఏమండి, జస్ట్ అలా మీ వార్డ్ నెంబర్ తీసుకొని మీరు ఇక్కడే ఉన్నట్టు ఆయనకు మాత్రం చెప్పానండి. ఉండండి, మీ ట్రస్ట్ ల్యాండ్ లైన్కి కాల్ చేస్తాను. హలో, మేము విఎఫ్ఎఫ్ నుంచి మాట్లాడుతున్నాం. మా ఎండి మీ ట్రస్ట్కి ఒక 5 లక్షలు డొనేషన్ చేయమని చెప్పారు. ఇప్పుడు మేము వచ్చి మీ వార్డెన్ని కలవచ్చా? అతను ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. మీరు నెక్స్ట్ వీక్ అతన్ని కలవగలుగుతారు. లేదు లేదు, మరేం పర్లేదు, నెక్స్ట్ వీక్ గా మేమే అక్కడికి వస్తామండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమండి ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్ని కాపాడాలా? అవును. ఏదైనా ఎస్టీడీ బూత్ నుంచి మీ వార్డెన్కి కాల్ చేసి నేను చెప్పేది అలాగే చెప్పండి, మిగతా అదే నేను చూసుకుంటాను. సార్ నేను కీర్తిని మాట్లాడుతున్నాను. సార్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను ట్రస్ట్లో ఉన్నానమ్మా. న్యూ అడ్మిషన్స్ వచ్చింది. సార్ ఇక్కడ జరిగేది చూస్తుంటే నాకు భయంగా ఉంది సార్. నువ్వు ట్రైన్ టికెట్ తీసావు కదా, నువ్వు టెన్షన్ పడక వచ్చాయమ్మా, వచ్చిన తర్వాత చూసుకుంటా. లేదు సార్, అన్ని చోట్ల వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. అది మాత్రమే కాదు, ఎవరిని నమ్మబుద్ధి కావట్లేదు సార్. హైదరాబాద్ రావడానికి నాకు భయంగా ఉంది సార్. మీరే ఫ్లైట్లో వచ్చాను సార్, నన్ను తీసుకువెళ్ళండి సార్. నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా? టీ నగర్ పక్కన చెప్పండి. టీ నగర్ పక్కన సార్. సరేమ్మా, ఇంకా 3 గంటల లోపల వచ్చేస్తా. టీ నగర్ పక్కన అంటే ఈ హిందీ ప్రచార సభ తెలుసా? సార్ అక్కడ వచ్చేయమ్మా. ఓకే సార్, వచ్చేస్తాను. ఇలా చూడు, అది ఒక్కతి చాలు. తను మాత్రం నీ ట్రస్ట్కి తిరిగి వచ్చేసిందనుకో, ఇంతవరకు నువ్వు చేర్చుకున్న పేరు, వ్యాపారం, నెట్వర్క్ అన్నీ మూత పడిపోతాయి. ఇంకో 3 గంటల్లో నువ్వు దాన్ని కలుస్తున్నావు, ఇక్కడికి తీసుకొస్తున్నావు, నాశనం చేస్తున్నావు. అలాంటి అమ్మాయి ఇక్కడ ఉన్నట్టుగా అసలు నీ రికార్డ్స్లో ఉండకూడదు. నమ్మలేకపోతున్నారా? ఒంటరిగా ఉన్నారు, సేఫ్గా తీసుకెళ్ళమని ఒక్క మాట చెప్పాను, కానీ వార్డెన్ వాడి బుద్ధి ఏంటో చూపించాడు. అతను చెప్పే చోటుకు వెళ్తే అతన్ని పట్టుకోవచ్చా? వాడిని పట్టుకుని మనం ఏం చెయ్యాలి? తర్వాత ఏం చెయ్యాలో చూద్దాం. టీకి 1 డబ్బులు ఏమని చెప్పు. తమ్ముడు నేను మాట్లాడిందే మనసులో పెట్టుకోకయ్యా. ఇలా చూడు, ఆ దద్దరుడు సామ్యూల్ మాట్లాడింది యూట్యూబ్లో పెట్టకయ్యా. నీకేం డబ్బులు కావాలో అవి నేనిస్తాను, మన తండ్రిని మాట్లాడుకున్నా. హే, నువ్వు ఇచ్చే అమౌంట్ నాకేమీ అవసరం లేదు. కనీసం ఈ ఒక్కరోజు మంచి పోలీసు లాగా డ్యూటీ చేయి. ఏం చేయాలో చెప్పు, అది వెంటనే చేస్తాను. సింపుల్ మ్యాటర్, ఇది కూడా చేయనా? ఇది చేస్తే వదిలేస్తావా? సింపుల్ మ్యాటరే, కానీ నువ్వు చేసేది ఎవరికి తెలియకూడదు, అంతెందుకు నీ డిపార్ట్మెంట్ కూడా తెలియకూడదు. ఓకే బాబు.
సార్ మీరు రాజారావు కదా? మీరే కదా? అవును. హైదరాబాద్లో యూనిటీ చారిటబుల్ ట్రస్ట్. అవును, ఎందుకు అడుగుతున్నారు? ఓ, మిమ్మల్ని కలవాలని వచ్చాను. వస్తారా? రారా! ఏయ్, వదిలేరా! ఎక్కో! ఎక్కరా! ఏయ్, రండి రండి! నన్ను వదిలే! ఓలా బ్రగే! ఎందుకు అది ఇది? ఓ! ఏయ్, ఏయ్! రేయ్, బండి తీయండిరా! రేయ్, ఎవడరా మరమండి తీసుకెళ్తున్నాడు? ఏంటి బాబు, మీ వాడిని ఎత్తేసినట్టున్నారు? రేయ్, నువ్వేనా? ఏమనుకుంటున్నారా? రేయ్, నీ ఫ్రెండ్ నా దగ్గర ఉన్నాడు, వాణ్ణి ఏం చేస్తా? నువ్వేమీ చేయలేవురా. నీ వార్డెన్, నువ్వు వెతికే అమ్మాయి, నువ్వు ఫేక్ గా క్రియేట్ చేసిన ఫైలు, శాంప్యుయల్ వీడియో ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి. ప్రణీ అమ్మాయిని వదిలేసేయ్, నేను వదిలేస్తాను. రే, ఏంటి వదిలేస్తావా? ఇప్పుడే వాడిని వేసేమంటాను చూడరా. ఏసి రే, చెప్పాను కదా నువ్వేమీ పీకలేమని. నీకు దమ్ముంటే నా ఫ్రెండ్ వేసేరా చూద్దాం, అలా చేస్తే వాడే సంతోషిస్తాడు. ఇంతమంది అమ్మాయిల ప్రాణాలను పణంగా పెట్టి బతకాలనుకునేవాడు కాదురా నా ఫ్రెండ్. చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు, వాడి ఫ్రెండ్ వేసేద్దామా? వేసేసి మనందరూ అలా ఊరికి వెళ్ళిపోదామా? వాడేదో స్మార్ట్గా చేస్తున్నానని వాడని తీసేశాడు, ఆమె కూడా డ్రామా చేసేసింది. నాకు వాడని కావాలి, బంగారు గుడ్లు పెట్టే బాత్రా వాడను. చచ్చిపోయిన శవంలా ఉన్నాడు వాడి ఫ్రెండ్, వాడిని లేపడం గురించి మాట్లాడుతున్నాం. వాడిని వదిలే. రై సార్, అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. అర్థమైందా? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ వేనా? సార్, ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? మేమిద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ సార్. మేమిద్దరు టిన్ బ్రదర్స్ అని ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు సార్. వాడంటే నాకు ప్రాణం సార్. ప్రాణమా? అవును సార్. రై, వాడిని ప్రాణం తీసేమన్నాడు తెలుసా? సార్, ఎవరి గురించైనా ఏమైనా మాట్లాడండి, నా ఫ్రెండ్ గురించి మాత్రం తప్పక మాట్లాడకండి, నేను టెన్షన్ అయిపోతాను. వాడలా మాట్లాడండి. వాడు నిన్ను చంపేమన్నాడు, వింటావా? నన్ను చంపు? నేనే చెప్పాను నువ్వేం పీకలేవని. నీకు ధైర్యం ఉంటే వాడిని వేసేరా, అలా చేస్తే వాడు సంతోషిస్తాడు. ఇంతమంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసి జీవించాలనుకునేవాడు కాదురా నా ఫ్రెండ్. విన్నావు కదా సార్? కాదు సార్. రై, మాట్లాడుకో. రై, రేపు సన్ రైజ్ చూడడానికి నువ్వు ఉండవు. ట్రై చేస్తాడు, వాడిని వదిలేయండి. వాడు స్వయంగా తప్పించినట్టు అనిపించాడు, తప్పకుండా వీడు వాడిని కాంటాక్ట్ చేస్తాడు, అలా మనం వాడిని పట్టుకోవాలి. హలో రేయ్, వాడు చాలా భయపడ్డాడు, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంట్రా, వాడు ఎస్ఐలా నేను చూసుకుంటారా? నమ్మరేంట్రా బాబు. హలో యంగ్ బ్రదర్, చాలా భయంగా ఉంది, కొంచెం కాపాడండి. నీళ్ళ తర్వాత తాగొచ్చు కదా, కొంచెం జాలి చూపించండి బ్రదర్. అనయ్య, అనయ్య ప్లీజ్ అన్నయ్య. చాలు నోర్మోయ్, ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి శంక నాకించాడు కదా. అవును సార్, పెట్టేశాడు. ఎవరిని నమ్మకూడదురా. ఇలాగే ఒకడు ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి నా వదిన లేపుకెళ్ళిపోయాడు తెలుసా? లైఫ్ లో ఎవరినైనా నమ్మచ్చు, కానీ ఫ్రెండ్ మాత్రం నమ్మనే కూడదు. నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నయ్య, పెళ్ళం పొద్దు దొరుకుద్ది, ప్రాణం పొద్దు దొరుకుద్ది అన్న. నా ఫ్రెండ్ నమ్మి శంక నాకిపోయింది నా జీతం. తెచ్చి వేసేసారా? నైట్ లోగా నిన్ను వేసేస్తారు. చూడ్డానికి నా తమ్ముడులా ఉన్నావురా. ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడన్న ఒకే ఒక కారణంగా నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఈ విషయం వాళ్ళకి తెలిసిందో నన్ను చంపేస్తారు. నేను ఎవరికి చెప్పను? ఏంటి, అర్థమైందా?
చూడు నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను నువ్వు ఇప్పుడు ఎస్తైతే నేను ఇరుక్కుపోతాను కుర్రాళ్ళంతా తినడానికి వెళ్ళారు కొంచెం వెయిట్ చేయి కరెక్ట్ టైం చూసి నేను నీకు సిగ్నల్ ఇస్తాను నీ ఫోన్ ఇస్తావా ఒక కాల్ చేసుకుంటాను ఫోనా ఎవరైనా చూస్తున్నారా వెళ్ళరా పిల్లనైలా అప్పుడే నువ్వు ఫ్రెండ్ అయిపోయావరా నేను హలో రే నేను పారి మాట్లాడుతున్నా రే అక్కడి నుంచి కొత్త కొత్త నెంబర్లతో ఫోన్ చేయడం మానుకొని ఎలా తప్పించుకోవాలో ఆలోచించరా రే నువ్వు ఒక మంచి ఫ్రెండ్ వేనా ఎవరో ఒక అమ్మాయి కోసం నన్ను చంపేయమన్నావుగా రే బాగొద్దురా దీని వాళ్ళని భయపడడానికి అలా అన్నాను దీన్ని వదిలేస్తానా నీకోసమే పరుగులు పెడుతున్నానరా ఆ డాష్లన్నీ నాకు తెలుసు నువ్వేమేం మాట్లాడే వాడు స్పీకర్లు వేసాడు నేను విన్నాను రే వాళ్ళ సిగ్గు లేకుండా నా మాటలు రికార్డ్ చేసి నీకు వినిపిస్తే నువ్వు కూడా హాయిగా వింటావట్రా దీన్ని ఎందుకు అలా అన్నానో చెప్తాను విను ఏమంటున్నావురా అంత నీచమైన వాళ్ళ వీళ్ళు సరే వదిలే ఇప్పుడు నేను ఎస్కేప్ అయ్యాను కదా ఇక నేను చూసుకుంటా ఏంటి ఎస్కేప్ రే అంత తెలియక ఎలా తప్పించుకున్నావురా నువ్వు ఏ నేను ఎస్కేప్ అయ్యానన్నాను సంతోషపడకుండా ప్రశ్నలు అడుగుతున్నావేంటి దాంట్లో ఒక మంచివాడు నా చేతిలో ఉన్న కట్లన్నీ ఇప్పేసి నేను తప్పించుకోవడానికి ఐడియా కూడా ఇచ్చాడు ఆ తర్వాత వాడినే మోసం చేసి వాడి సెల్ ఫోన్ కూడా కొట్టేసి వచ్చాను అదే మనసుకు కొంచెం బాధగా ఉంది రే నాకెందుకు డౌట్గా ఉందిరా వాళ్ళు కావాలని చేసినట్టుగా ఉంది ఏమంటున్నావురా అవును బావా రే అందరు నన్నే చూస్తున్నారా చెప్పానా ఇలా చూడు ఇప్పుడు నువ్వేం చేసినా నిన్ను గమనిస్తూనే ఉంటారు నువ్వు రే నువ్వు నాకు తప్ప ఇంకెవరికైనా కాల్ చేసేవట్రా లేదు బావా ఇంకెవరికి ఫోన్ చేయలేదు బావా నీకు ట్రై చేశానని నంబర్ బిజీగా ఉంది కాబట్టి మీ అమ్మకి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను బావా ఏదో గుడిలో ఉన్నారంట చాలా భయపడిపోయి ఇప్పుడు నన్ను కలవడానికి వస్తున్నారా లూసట్రా నువ్వు ఎంత పిచ్చి పని చేసావు తెలుసా నీకు నన్నేం చేయమంటావు నేను చెప్పింది అలాగే చెయ్యి నువ్వు మమ్మల్ని ఎక్కడ చూసావంటే నీకు అవి తెలియనట్టు యాక్ట్ చెయ్యి సరేనా సరే అలాగే చేస్తా హలో ఆటో నీకు ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళు నేను వాడిని ఫాలో అవుతాను మిత్రానికి నువ్వు ఇన్ఫార్మ్ చెయ్యి హలో అమ్మా చెప్పేది విను నువ్వు దయచేసి పారిని కలవడానికి మాత్రం వెళ్ళదమ్మా ఏంటా చెప్తున్నావు నువ్వు ఎక్కడున్నావు హలో హలో అమ్మా హలో ఏంటయ్యా పో మాట్లాడింది వినపడట్లేదు గురుగారు త్వరగా వెళ్ళండి హలో రే బావా నువ్వు చెప్పినట్టు ఆటోలో వెళ్తున్నానరా ఇప్పుడు ఇది హైకోర్టు దగ్గర అనుకుంటా అమ్మ నా వెనకాలే వస్తున్నారు ఆ నా కొడుకులు కూడా ఫాలో అయ్యి వస్తున్నారా నాకు చాలా భయంగా ఉందిరా ఇలా చూడు నువ్వు ఓపెన్ చెయ్యి పక్కన ఏంటి కోర్టుకు వెళ్ళాలా చెప్పింది మాత్రం చేయరా ప్రశ్నలు అడగద్దు వెళ్ళు చూడు తినక అడిగలకి ఎందుకు కూర్చొని బై షాపును మూసేయాలి నేను నిరాహార దీక్ష చేస్తున్నాను అని గట్టిగారు ఇది వరిచే అరుపుకి అక్కడ మీడియా మొత్తం నిన్ను రే నేను తాగకుండా ఉండలేను షాపులు క్లోజ్ చేస్తే నా పరిస్థితి ఏంటి రే నువ్వు ఒక్కడి అరవడం వల్ల వైన్ షాప్ నవి అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా ఆ తర్వాత పోలీసులు నిన్నేమీ చేయలేరు సరే ఓకేరా నేను చూసుకుంటాను ముయ్యాలి ముయ్యాలి మందు షాపులో ముయ్యాలి వెయ్యాలి వెయ్యాలి
పెద్ద తాళం వేయాలి ముయ్యాలి ఎందుకు సరేవాలి ఒక ఇండియన్ సిటిజన్ నాకు ఈ హక్కు కూడా లేదా ముయ్యాలి ముయ్యాలి షాపులు ముయ్యాలి పోరాడతాను పోరాడతాను మందు షాపులు మూసేంత వరకు పోరాడతాను నా ప్రాణం వదిలేనా పోరాడతాను దౌర్జన్యం పోలీస్ దౌర్జన్యం మానేసేయండి పో నాకేమైనా అయితే అది పోలీసుల వల్లే దౌర్జన్యం పోలీసుల దౌర్జన్యం ఆపండి ఏంటమ్మా ఇది నాలుగు రోజులు పెళ్లి పెట్టుకుని ఇలా కామెడీ చేస్తే ఎలా ఎప్పుడు చూడు మెచ్చా తింటావు వాడు మొహమే సరలేదు అప్పుడే చెప్పి నేను వద్దు వద్దు ఒక్క రాజు విన్నారా మీడియా ఫ్రెండ్స్ మీరందరూ వినాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకేమైనా నా కొడుకు ఒరే చెప్పరా ఎక్కడరా నా కొడుకు ఏర్రా అమ్మా ఎవరమ్మా మీరు నేనే దేశం కోసం ప్రాణాలు లెక్కించుకుంటూ పోరాడుతుంటే మధ్యలో మీరు దూరుతున్నారా వెళ్ళిపోమ్మా వెళ్ళిపో ఏయ్ ఏం మళ్ళీ చెప్తున్నాడు నా ప్రాణానికి ఏమైనా జరిగితే అది పోలీసులు వల్లే ఫోన్ చేస్తే తీయట్లేదు వీడేంటి ఇలా చేస్తున్నాడు ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు మీరు సత్యా అమ్మగారు కదా అవునండి మా అబ్బాయి కిందకి దిగండి చెప్తారు బడి తీయండి రండిరా ఎక్కడ ఆపదు నేను చెప్పేంత వరకు వెళ్తూనే ఉండండి దీని ఆపోజిట్ లోనే సరేనా హలో మిత్ర నేను ఆ ఫ్యామిలీని చూస్తాను ఫాలో అవుతున్నాను వెంటనే అమ్మని చీరలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా అది ఎలానా మిమ్మల్ని రే వెళ్ళమంటే వెళ్ళరా తప్పే నిన్ను అప్పుడే వేసేయాల్సింది ఇప్పుడు కూడా జస్ట్ మిస్ నువ్వు రాకుంటే నీ ఫ్యామిలీని నాశనం చేసేవాడిని రే నువ్వు మా కోసం వచ్చినా మేము భయపడి పారిపోయేవాళ్ళం కానీ మా కుటుంబాలను ఏమైనా చెయ్యాలనుకున్నావో ఏం చేస్తావురా రే ఏ ఇప్పుడేక చెప్పాను నా కుటుంబం జోలికొస్తే ఊరికే వదలనని Mm-hmm.
ఏమన్నావురా ఇది కూడా నీ ఫ్యామిలీ మెంబరా దీన్ని ఇప్పుడే చంపేస్తాను ఏం చేస్తావురా ఏయ్ నేనే కేడీని అనుకుంటే నాకన్నా పెద్ద కేడీలా ఉన్నావు కదరా ఈ మ్యాటర్ కాసేపట్లో మీడియాలో వస్తుంది మన వాళ్ళు దేనైనా వదిలేస్తారు ఈ ఆడపిల్లల విషయంలో చిన్నపిల్లల విషయంలో కానీ ఏది వదలరు నీ చివరి జీవితాన్ని జైల్లోనే గడిపాయి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటకు రావాలని చూసావో పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయిల్ని ఫారిన్ లో జాబ్ ఇప్పిస్తామని అబద్ధం చెప్పి కిడ్నాప్ చేసే గ్యాంగ్ ని చెన్నైలో నిన్న పోలీసు అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర దొరికిపోయిన చాలా మంది అమ్మాయిల్ని కాపాడారు ముంబై బెంగళూరు అని మాఫియాకు చెందిన చాలా మందిని ఎంక్వైరీ చేస్తుంటే హైదరాబాద్ కి చెందిన ఒక ట్రస్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పారు ఆ ట్రస్ట్ వార్డెన్ అప్రూవర్ గా మారడం వల్ల వీళ్ళ దగ్గర దొరికిపోయిన అమాయకమైన అమ్మాయిల్ని రక్షిస్తామని పోలీసులు చెప్పారు నా ఇన్నాళ్ళ సర్వీస్లో ఇప్పుడే మొట్టమొదటిసారి షూట్ చేశాను ఏమయ్యా నువ్వు లొకేషన్ షేర్ చేసి వెంటనే రమ్మని చెప్పావు టైం బాగుంది ఒకళ్ళు ఎవరు కనపడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు వాడి ద్వారా ఇక్కడికి వచ్చాను ఆ వీడియోని డిలీట్ చేయడం మర్చిపోకయ్యా సార్ దాని గురించి మీరు పూర్తిగా మర్చిపోండి వచ్చినందుకు థ్యాంక్స్ అది నాకెందుకే చెప్తావు వాడికి చెప్పు హలో బ్రదర్ మీరు ఇక్కడేం చేస్తున్నారు ఇడియాటిక్ ఫెలో ఆయనండి మిస్టర్ గజేంద్రన్ మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేశారని చెప్పానే అది ఆయన యా ఇట్స్ మీ కమ్ బ్యాక్ ఇతనా అవును ఏవో చాడీలు చెప్తున్నాడు ఒక రోజుకి ఎన్ని మిస్సింగ్ కేసులు అయ్యా సరే గ్రూప్ లో వాట్సాప్ చేయి నేను చూస్తాను రేయ్ ఇటు రారా మీ రారా ఇటు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఏంటి మామా అలవాట్లో పొరపాటు కనీసాను బొక్కలు వేస్తాడు ఏంటో సారీ సార్ పేరేంట్రా పుట్టిన బిడ్డ కూడా చెప్తాడు సార్ పుట్టిన బిడ్డ ఎలా చెప్పుద్రా అది పేరు గజ సార్ వరల్డ్ వైడ్ ఫేమస్ సార్ అక్కడ ఏంట్రా అంటే మీ ఆవిడ మా ఆయన కనపడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది ఇక్కడ ఏంట్రా అంటే నువ్వు లవర్ కనపడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా పోలీసు ఆడుకుంటున్నావా అది కాదు సార్ నేను ఒక బల్క్ నా పెళ్ళం ఒక హల్క్ ఇన్ బిట్వీన్ ఒక సిల్క్ ని పికప్ చేద్దామని సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా నేను కామెడీయే సీరియస్ గా చేస్తాను సార్ మిస్టర్ బోస్ వెంకట్